వెల్కమ్ టు ఎస్ క్యూబ్ హంగామా, ఇన్సైట్ విత్ నవీన్ యాదవ్. సినీ ఇండస్ట్రీలో రాణించాలని, ఒక నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చాలామంది ఆశపడుతుంటారు. ఆ విధంగా అడుగులు వేస్తూ ఉంటారు. చిన్నతనం నుంచే సినీ ఇండస్ట్రీలోకి అడుగులు పడ్డాయి అని చెప్తున్నారు మన సుజిత్ గారు. సుజిత్ పనసా గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే నవీన్. నేను మీ ఇంటర్వ్యూలు చూశాను సార్, మీతో ఇంటర్వ్యూ అంటూనే మీ పాత ఇంటర్వ్యూలు కూడా చూశాను. మీరైతే సంచలనంగా మారారు. ఏంటంటే చిరంజీవి గారి పెద్ద కుమారుణ్ణి నేనే అంటూ కూడా కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పారు. అంటే ఏంటి, ఎప్పటి నుంచి అనిపించింది అలా మీకు? సంచలనంగా మారడం కంటే నన్ను మార్చారు. సంచలనాత్మకంగా తయారు కావడానికి కొంతమంది పన్నిన కుతంత్రాలు కుట్రలే. నేను పుట్టి పెరుగుతున్నాగా పెద్దపల్లి డిస్టిక్లో. అప్పుడు నేను బాలనటుడిగా ఇండస్ట్రీలో ప్రవేశించినప్పుడు పసివాడి ప్రాణం 1987లో సూపర్ డూపర్ హిట్ మూవీ, బాహుబలిని మించిన హిట్ 87లో సుమారు 8 కోట్లు వసూలు చేసిందండి 87లో. అంటే మీరు అర్థం చేసుకోండి, బాహుబలిని మించిన హిట్ అంటే నాది మూగనటన, చిరంజీవి గారిదేమో బ్రేక్ డాన్స్. ఏది అందులో మీ క్యారెక్టర్? ఏంటి మూగబ్బాయినండి, టైటిల్ రో నా చుట్టే తిరుగుతుంది. మళ్ళీ క్యారెక్టర్ మీరు ఎలా అడుగుతారండి? పసివాడి ప్రాణం అంటే పసివాడి ప్రాణం అంటే కథ నాదే, నా చుట్టే తిరుగుతుంది కథ. సుజిత గారు అంటుంటారు కాదండి, అదే కదా సంచలనంగా మార్చారు అనే పదం ఎందుకు ఉపయోగించాను. సంచలనంగా మారడానికి వీళ్ళు చేసిన సార్ నవీన్ యాదవ్, ఇన్సైట్ విత్ నవీన్ యాదవ్ అనే ప్రోగ్రామ్ జెన్యున్గా చెప్పే ప్రోగ్రామ్ ఇది. ఓకే, నిజాన్ని నిర్భయంగా చెప్దాం సార్. నిజంగా అందులో నటించింది మీరేనా? పక్క, నేను నమ్మిన భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీ నమ్ముకున్న కలామ తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. పసివాడి ప్రాణం నేనేనండి. నేనా అంటే ఎంత బాధ అనిపిస్తా అంటే, ఇప్పుడు మిమ్మల్ని లీగల్ వెళ్ళాలి కాబట్టి ఏం ఆడలేకపోతున్నాను, చదువుకున్నాను కాబట్టి. మీరేనా అనే దౌర్భాగ్యం కల్పించిందండి మన సమాజం. దానికి కొన్ని ప్రూఫ్లు లాగా చూపించాలి కదా సార్ మరి మనమే అన్న. ఉన్నాయండి ప్రూఫ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ సుజిత్ అని పడుతుంది సినిమాలో, నా ఫేస్ కట్ చూసారుగా, ఆ ఫేస్ కట్ ట్రాల్ చేసుకోండి. ఇప్పుడు తరుణ్ ఫేస్ కట్ ఉంటుంది, తరుణ్ బాలనటుడే, శ్రీదేవి గారు బాలనటుడే, కమల్ హాసన్ గారు బాలనటుడే, మీకు పోలికలు కనబడుతుంటాయి. రీసెంట్లీగా కూడా ఫేస్ మీ మొబైల్లో కూడా స్క్రీన్షాట్ అదే పెట్టుకున్నట్టున్నారు. ఒకసారి చూపించండి, ఆడియన్స్కి కూడా చూస్తారు. ఎంతమంది జనాలు కూడా ఇప్పుడు చూసేవాళ్ళు కూడా వాళ్ళు ఓకే నిజంగానే ఇది ఆయనే నా కాదా అని చెప్పేసి అనుకుంటారు. ఎందుకంటే సుజిత గారు అయితే అందరికీ తెలుసు, అందులో చేసింది సుజిత గారే అని చెప్పేసి. సుజిత కారు కాదండి, ప్రజలను పక్కతో పట్టించారు. ఎలక్ట్రాన్ మీడియా, ప్రింట్ మీడియా, మీరు ఏమనుకోదు కొంతమందిని అంటున్నా. ఎలక్ట్రాన్ మీడియా, ప్రింట్ మీడియా పెట్టుబడిదారుల కాపల కుక్కలు. ఎలా చూపిస్తారండి అంటే, అల్లు అరవింద్ చూపించమంటే చూపిస్తారా? తప్పు కదా. అందుకని చిన్నప్పుడు ఫోటో చూపిస్తాను. ఇప్పుడు 87లో పోస్టర్ మీద ఉన్న ఫోటో, 88లో నేను ఒక ఫోటో దిగాను బ్లాక్ అండ్ వైట్, అది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, సాక్ష్యాలను చూపించుకునే దౌర్భాగ్య పరిస్థితి మన సమాజంలో వచ్చినందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే సార్, ఎక్కడికి వెళ్ళినా మనము ఒక న్యాయపరంగా బయటికి వెళ్ళాలన్నా సాక్ష్యం ఉంటేనే తెలుస్తుంది. ఏమండి ఇప్పుడు తీసేయండి, ఇప్పుడు ప్రముఖంగా హోదాలో ఉన్న వాళ్ళు కేసీఆర్కు తెలుసు. ఎందుకు ఎలా అంటున్నానంటే, నేను సుమారు 12 సంవత్సరాల క్రితం కాసు బ్రహ్మానందరెడ్డి వనంలో వాకింగ్ చేస్తున్నాను. అప్పుడు నేను యువజన సంఘాల వేదిక, సమానత్వ వేదిక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్న కరీంనగర్లో. అప్పుడే కొత్తగా సెల్ ఫోన్ వచ్చింది, కేసీఆర్ వాళ్ళు ఫోన్ చేశారు మీరు ఎక్కడ ఉన్నారండి అని. అంటే నేను కాసు బ్రహ్మానందరెడ్డి వనంలో వాకింగ్ చేస్తున్నా అని చెప్పాను. అప్పుడు కేసీఆర్ ఒక 4 వ్యక్తులు వచ్చి, నువ్వు పసివాడి ప్రాణంలో నటించావు, నిన్ను మోసం చేశారు, నువ్వు తెలంగాణ ఉద్యమంలోకి రా అన్నాడు. అంటే తన ఉద్యమాన్ని పావుగా వాడుకుందామని కదా. ఓకే, అంటే వాళ్ళకెలా తెలుసు చెప్పింది అండి, అది వాళ్ళకెలా తెలుసు. తెలుసండి, ఇప్పుడు 87లో ఇట్ వచ్చిన తర్వాత పేపర్లు రాస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడు పుట్టారు? నేను సుమారు 80లో అండి, 80లో. చిరంజీవి కుటుంబంలో అని చెప్పాను కదా. చిరంజీవి కుటుంబంలో, అసలు ఈ చిరంజీవి కుటుంబంలో పుట్టడం ఏంటి సార్? అంటే ఏంటి వాళ్ళ బంధువులా మీరు ఏమైనా? అవును, అఫ్ కోర్స్. ఇప్పుడు అల్లు రామలింగయ్య గారు ఉన్నప్పుడు ఈ రాజలక్ష్మి, సుధా, అన్నపూర్ణ, సుహాసిని తదితర నటీమణులంతా ఈ అల్లు రామలింగయ్య పెద్ద మనిషిగా తన ఆస్థానంలో ఉంచుకొని సినిమాలు నటింపజేసేవాళ్ళు. రాజలక్ష్మి చిరంజీవి కుటుంబంలో ఒక 5-6 సంవత్సరాలు ఉన్నట్టు తెలిసింది నాకు.
సో మరి అక్కడ పుట్టిన తర్వాత రాజ్యలక్ష్మి దత్తత ఇచ్చాడా లేకపోతే రాజ్యలక్ష్మి చిరంజీవి ఫస్ట్ వైపా ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అయితే వీళ్ళు నిజాలు చెప్పవలసిన బాధ్యత చిరంజీవి మీద ఉందండి, ఇప్పటికీ చెప్పడం లేదు. నేను అదే ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పానండి, ఇంటర్వ్యూలో ఒకటి చెప్పాను. ఏమని చెప్పానంటే ఇప్పుడే కానీ ప్రపంచంలో రక్త సంబంధానికి విడాకులు లేవు, రక్త సంబంధం అంత గొప్పది. అవును, ఇప్పుడు హరికృష్ణ గారు ఉన్నారండి, హరికృష్ణ వుడ్ బి కొడుకే జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు విజయ నిర్మల గారు ఉన్నారు, విజయ నిర్మల గారి కొడుకు నరేష్, నరేష్ పుట్టిన తర్వాత కృష్ణతో సహజీవనం. ఇప్పుడు నా జీవితం ఏంటి అనేది చిరంజీవి స్పష్టమైన సమాధానం ఇప్పటికీ ఇవ్వలేదు. అంటే ఎందుకు అంత పెద్ద వ్యక్తిపైనే మీ టార్గెట్? ఇప్పుడు నన్ను పడేసినప్పుడు ఆయన పెద్ద వ్యక్తి కాలేదు. ఇప్పుడు పెద్ద వ్యక్తి అయినా టార్గెట్ కాదండి. ఇప్పుడు పడేయడం ఏంటి? ఏమండి అంటే దత్తత ఇవ్వడం, దాని అర్థం పడేయడం అంటే దత్తత ఇవ్వడమా లేకపోతే పెంచుకోవడానికి ఇచ్చాడా? మీ తండ్రి గారు చిరంజీవి గారు అంటారా? అఫ్ కోర్స్ 100%. ఎందుకంటే నేను డిమాండ్ డిఎన్ఏ, ఇప్పుడు నాకు ఆత్మాభిమానం ఉండే డిమాండ్ డిఎన్ఏ అన్నాను, డిమాండ్ డిఎన్ఏ అన్నాను. నేను పుట్టడం ఏంటి, అక్కడ బాలనటుడిగా కొనసాగడం ఏంటి, అందులో టైటిల్ రోల్ చేసిన తర్వాత మరి రాజ్యలక్ష్మికి నాకు చిరంజీవికి ఉన్న సంబంధం బయటికి రాకుండా ఉండడానికి అమ్మాయిని పెట్టారని ఒక టాక్. రెండవది చిరంజీవి ఈ నందమూరి తారక రామారావు సీనియరు, ఆయన వాళ్ళ ఫ్యామిలీస్ 4 ఫ్యామిలీసే హీరోలుగా చెలామని కావాలనే ఉద్దేశంతో బ్లడ్ రిలేషన్ అయినా నన్ను ఎదగనీయకుండా చేయడం కూడా కుట్ర. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇప్పుడు జగన్ గారు ఉన్నారండి, జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. ఈ 2 మంత్స్ బ్యాక్ సొంత చిన్ననాన్న హత్య గావింపబడ్డాడండి ఇంట్లో. చంద్రబాబు గారు ఏం ఆరోపించారు? సొంత చిన్ననాన్ను చంపుకున్నాడని ఆరోపించారు. అంటే మనం చేసుకున్న దౌర్భాగ్యం చూడండి, అంత దిగజారుడు ఆరోపణలు. అంటే సొంత జగన్ మోహన్ రెడ్డి గారు సొంత చిరునాన్ను చంపుకున్నారని ఎలా చంద్రబాబు గారు ఆరోపించారో దాంట్లో వాస్తవము అవాస్తవం మనకు తెలియదు. ఆరోపణ చంద్రబాబు గారు అంత పెద్ద ఆరోపణ చేశారు. అలానే ఆ ఆరోపణలో నిజముండొచ్చు, నిజం లేకపోవచ్చును, మనకు లీగల్గా తెలియదు. అలానే సొంత కొడుకైనా లేకపోతే పెద్ద భార్య కొడుకైనా వీడు హీరో కాకూడదు, ఈ పసివాడి ప్రాణంలాగా ఇలాంటి క్యారెక్టర్లు ఇస్తే హీరో అవుతే మా మళ్ళీ మేము మాకు బిజీ కాలేకుండా ఉంటాము, మేము తక్కువైతామనే ఉద్దేశమే ఉందని ప్రకటనగా నమ్ముతున్నాను. ఎందుకంటే సినిమా అనేది పోటీ ప్రపంచం అండి, మనకు తెలిసిన విషయమే. అంటే ఇప్పుడు ఆయనకు మీరు కుమారుడు అయినప్పుడు ఒకవేళ నిజంగానే మీరు మంచి హీరో అవ్వాలనుకుంటే ఆయనే ప్రోత్సహిస్తాడు, కానీ ఆయనే ఎందుకు దుఃఖాలను చూస్తాడు? ఇది ఏంటంటే చాలామంది, నేను మీ ఇంటర్వ్యూలు చూశాను, ఆ ఇంటర్వ్యూలో కమెంట్స్ చూశాను, ఏదో ఊరికి ఒక వ్యక్తి పైన బురద జల్లి ఫేమస్ అవ్వాలని చెప్పేసి ఇలాంటి వారు వస్తూ ఉంటారని అంటారు. అట్లాంటి వారికి సమాధానం ఏంటి, ఆధారాలు ఏంటి? అసలు కామెంట్ పెద్ద నాన్సెన్స్ అండి. ఎవరన్నా ఇప్పుడు నేను ఎంఏ ఫస్ట్ క్లాస్ అండి, బురద జల్లడం నా తండ్రి చిరంజీవి అని ఎవరు చెప్పుకోరండి, అనుమానం వస్తేనే చెప్పుకుంటారు. ఇప్పటివరకు ఎవరైనా వచ్చారా? ఇప్పుడు చిరంజీవి పెద్ద ఊపున్న హీరో కాదు, ఆయన 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఊపున్న హీరోలు ఎవరండి? రామ్ చరణ్ తేజో, జూనియర్ ఎన్టీఆరో, లేకపోతే బాలీవుడ్లో హృతిక్ రోషనో, షారుఖ్ ఖానో. ఇప్పటికి వచ్చానంటే నాకు నిజాలు కావాలని వచ్చినాను. అంటే మీకు ఎప్పుడు తెలిసింది ఈ నిజం, అంటే ఆయన మా నాన్నే అని చెప్పేసి మీకు ఎప్పుడు అనిపించింది ఇట్లా? నాకు పసివాడి ప్రాణం నేను చాలా సంవత్సరాలు చూసుకోలేదండి. సినిమా చూసుకున్న తర్వాత షూటింగ్లో జరిగిన విషయాలు నాకు మస్తిష్కంలోకి వచ్చాయండి. ఏది అప్పటి గుర్తులు జ్ఞాపకాలు వచ్చినాయి. వచ్చేసరికి నేను నెట్లో చూశానండి, నెట్లో చూసి పసివాడి ప్రాణాన్ని కొట్టి చూసేసరికి అమ్మాయి ప్రత్యక్షమైంది, బాలనట్ అని. అరే నేను నటించిన అమ్మాయిని ఎట్లా ప్రత్యక్షమైందని చూసేసరికి నేను అప్పటికీ నేను నిజంగా చాలామందిని మంచివాళ్ళుగా గొప్పవాళ్ళుగా అంచనా వేసేవాడిని. అంటే ఈ చీటింగ్స్ ఉంటాయని నేను అప్పటి వరకు నాకు తెలియదు. ఎప్పుడైతే అమ్మాయిని పెట్టారో నేను దర్యాప్తు చేశానండి ప్రముఖుల మీద. ప్రముఖుల మీద అంటే చిరంజీవి ఫ్యామిలీ మీద, చిరంజీవి మీద, నందమూరి తారక రామారావు మీద, వాళ్ళతో పాటు బుద్ధుడి మీద కూడా దర్యాప్తు చేశానండి. ఇది గౌతమ్ బుద్ధుడి మీద. అయితే ఇక్కడ ఏంటంటే దాంట్లో దర్యాప్తుల భాగంగా రామారావు, నందమూరి తారక రామారావు, నందమూరి తారక రామారావు గారి మీద పలు ఆరోపణలు ఉన్నాయండి. కోర్టు, హైకోర్టు తీర్పిచ్చిందండి దోషి అని. ఏ విషయంలో? ఆయన అవినీతిపరుడు అక్రమంగా సంపాదించాడు అనేది తీర్పిచ్చింది కూడా. తీర్పించిన ఆ తీర్పును ప్రజలకు ప్రచారం చేయనీయాలి. ఎందుకు చేయాలంటే రామోజీరావు, చంద్రబాబు వీళ్ళంతా పెట్టుబడిదారులంతా ఒక కుమ్మక్కండి. మళ్ళీ ఇంకొకటి పాపం, ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో 100,000 విగ్రహాలు ఉన్నాయి. ఎవరికి? వంగవీటి మోహనరంగ గారికి. అలాంటి వంగవీటి మోహనరంగను రామారావే చంపించాడని ఇప్పటికీ ప్రధానమైన ఆరోపణ ఉందండి. అట్లే రామారావు గారి ప్రధాన శిష్యుడు మన పరిటల రవి గారి మీద సుమారు 120 ఆరోపణలు ఉన్నాయండి, మర్డర్స్.
అంటే నా దర్యాప్తులు ఇవన్నీ తెలుసుకున్నా. మన ఆంధ్రప్రదేశ్ 87 ఎవరు పరిపాలించారు, 87 ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు. మీ దర్యాప్తులో ఈ ఆరోపణలకు నిజం ఏమైనా తెలిందా, అంటే ఎవరు చంపించారు అనేది వంగవీటి రంగా గారిని? ఆరోపణలు వాటి గురించి మాట్లాడుకోదలుచుకులే, ఆరోపణలు మీకు చెప్తున్నాయి ఎందుకంటే ఇలాంటి ఆరోపణలు ఉన్నాయని. ఫస్ట్ నా విషయంగా నేను నటించానని నాకు తెలిసింది, నన్ను మార్చారని తెలిసింది, అమ్మాయిని పెట్టారని. అంటే క్రిమినల్స్ సేమ్ ఫేస్ కట్లు ఉన్న వాళ్ళను, అంటే నాకు కొద్దిగా పోలికలు ఉన్న అమ్మాయి సుజిత, కానీ ఇక్కడ కుదరలేదు ఎందుకంటే అమ్మాయి కదా. అమ్మాయి అయితే అక్క పాత్ర చెల్ల పాత్రలకు, వదిన పాత్రలకు, తల్లి పాత్రలకు యూజ్ చేసుకోవచ్చు. సుజిత్ సుజిత్ డెవలప్ అయితే హీరో అవుతాడు. హీరో అయితే మనం అతనికి నమస్తే పెట్టవలసిన పరిస్థితి ఉంటుంది. ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక హీరో అవుతాడు అనే ఒక కుట్ర పన్ని రామారావుకేమో కమ్మకాపుల చౌదరిస్ ఉండాలి, నందమూరి తారక రామారావుకు. చిరంజీవి అల్లు అరవింద్ ఫ్యామిలీకేమో మా దగ్గర పుట్టింది నిజాలు తెలియకూడదు అని నా స్థానంలో అమ్మాయి. మీ తల్లి గారు ఎవరు అసలు? పెంచి రాజలక్ష్మి గారు పెంచారండి, ఇప్పటికీ మిస్టరీనండి. ఇప్పుడు నా జీవితం అంటే అడ్లు పెరుగు కలుపుకున్నట్టుందండి. ఇప్పుడు కాలయాపన జరిగింది, సమయపాలన బాగా జరిగింది నా జీవితంలో, సుమారు నాకు 38 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు హైదరాబాదులో ప్రయత్నాలు చేయడం ఎంత కష్టం అంటే లివింగ్ కాస్ట్లు పెరిగిపోయిందండి. దీన్ని దయచేసి ప్రేక్షకులందరూ లోతుగా ఆలోచించాలి, విశ్లేషించాలి. ఇప్పుడు నేను 0 బ్యాలెన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చి సినిమా హీరోగా ఎదుగుతున్నానండి. ఎదుగుతున్న సమయంలో నన్ను మోసం చేసిరనే దాన్ని ఒక యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వాలన్నా, ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు గుర్తించాలన్నా చాలా కష్టం అండి. నడి రోడ్డు మీద మనిషి హత్య జరిగితేనే పట్టించుకొని రోజులండి, పట్టించుకొని రోజులు ఇవి. అట్లాంటిది చిరంజీవి కుటుంబాన్ని వ్యక్తిని అయితే నన్ను పట్టించుకొని ఎవరు నా వైపు సత్యం ఉందని చెప్తారండి ఈ రోజులు? అలాంటివేనా? నా సత్యాన్ని నేను వెలుబుచ్చుకోవాలంటే చాలా కష్టాలు ఎదుర్కొంటున్నా, కాబట్టి కాలయాపన జరిగింది. ఇప్పుడు తల్లిగారు ఎవరు సార్? మీకు మిస్టరీ అండి, నాకు తెలియదండి, వాస్తవంగా నాకు తెలియదు. లీగల్గా మాత్రం అక్కడ రాజలక్ష్మి నన్ను పెంచుకుంది. మళ్ళీ కూడా ఒకటి ఏంటంటే, సినీ పరిశ్రమలో కుటుంబాల్లో ఒక పేరు ఉంటుందండి, స్క్రీన్ మీద ఒక పేరు ఉంటుంది. ఇప్పుడు నాది లీగల్గా నా పేరు పనాస రవీందర్ అండి, స్క్రీన్ మీద సుజిత్. ఇప్పుడు చిరంజీవి గారి పేరు కొనిదెల శివశంకర వరప్రసాద్, స్క్రీన్ మీద చిరంజీవి. మురళి మోహన్ అసలు పేరు రాజబాబు, స్క్రీన్ మీద మురళి మోహన్. మోహన్ బాబు అసలు పేరు భక్త వత్సల నాయుడు. అంటే ఇలా మారు పేర్లు ఉంటాయి, లీగల్గా వెళ్తే మారు పేర్లు చెల్లవు, స్క్రీన్ పేర్లు చెల్లవు. అది ఎంతో గొప్ప పేరు వస్తేనే కానీ చెల్లుబాటు అవుతాయి. సార్, మీరు ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు, ఇంత మంచి మాటలు చెప్తున్నారు, మంచిగా పీజీ అయిపోయింది అంటున్నారు. మీలాంటి వారు ఇలా మీడియా ముందుకు వచ్చి ఈ మాటలు చెప్తూ ఉంటే, ఒక చిరంజీవి గారి మీద ఈ మాటలు అంటే, ఆయన మా తండ్రి, బాబాయ్ గారు, నా బాబాయ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇట్లా చెప్తా ఉంటే కొద్దిమంది మీ ఇంటర్వ్యూలే నేను చూశాను, మీతో ఇంటర్వ్యూ అంటున్నా, నేను ఇంటర్వ్యూలు కూడా చూశాను. ఆయన పిచ్చోడు, ఆయనకు మతిస్థిమితం లేదు, మీరెలా ఆయన పిలిచి ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి పెడతా ఉన్నారు. కానీ మీ మతిస్థిమితం చూస్తే చాలా బాగుంది అనిపిస్తుంది. బాగుంది కాదండి, ఒకవేళ ఎందుకు చెప్తున్నారు అట్లా? ఏమండి, ఇప్పుడే అన్నా నేను, ఫాల్స్ ఫ్రెచేజీకి పోయి ప్రజలను ఒక పావులాగా మారుస్తున్నారండి పెట్టుబడిదారులు. నిజంగా ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నారు, ప్రజలను పిచ్చోళ్ళగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు నేను మీడియా ముందు చెప్తున్నానండి, సాక్ష్యాలతో సహా చెప్తున్నాను. సాక్షి పేపర్ ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఈనాడు పేపర్ ఎవరిదండి? రామోజీరావు గారిది కదా. ఆంధ్రజ్యోతి ఎవరండి? ఆర్కే గారిది. రాధాకృష్ణ గారు. మరి మీరు ప్రజలు చూడట్లేదు రోజు సాక్షి పేపరు? ఎవరి సోది ఉంటుందండి ఎక్కువగా సాక్షి పేపర్లో? జగన్ వైపే వార్తలు ఉంటాయి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎవరికి సపోర్ట్ ఇస్తారండి? రామోజీరావు బంధువులు చంద్రబాబు కాదా? చంద్రబాబు ఏంటి, మన చంద్రబాబు కొడుకు బాలకృష్ణ కూతుర్ని చేసుకోలేదా? బాలకృష్ణ బంధువు కాదా? ఏమండి, 4 కుటుంబాల నుంచి 30 మంది హీరోలు లేరా? చిరంజీవి కుటుంబం నుంచి 8 మంది హీరోలు, నాగార్జున కుటుంబం నుంచి సుమారు 7 మంది హీరోలు, మోహన్ బాబు కుటుంబం నుంచి అందరూ నటినట్లే. ఏమండి మీరు చూడట్లేదండి? మరి నేను చెప్పే దాంట్లో అవాస్తవం ఎట్లుందండి? ఏమండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది మీరు చెప్పే టాపిక్? అంటే సామాజిక రుగ్మతలని చెప్తున్నా, సామాజిక రుగ్మతల నుంచెల్లే వీళ్ళు పదవులు సంపాదించుకుంటున్నారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి గౌరవనీయులు ముఖ్యమంత్రి, ఆయన ప్రస్తుతానికి విచారణ ఖైదీ. విచారణ ఖైదీ కాదా? అంటే ప్రపంచ చరిత్రలో విచారణ ఖైదీలు కూడా ముఖ్యమంత్రులు అవుతున్నారు కాదా? కేసీఆర్ మొదటి పార్టీ ఏంటండి? కాంగ్రెస్. ఆ తర్వాత టీడీపీ. 1969 తెలంగాణ ఉద్యమం పుట్టింది, దాన్ని ఈయన మెడలోకి వేసుకొని ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ముఖ్యమంత్రి కావడానికంటే ముందు తెలంగాణ ఉద్యమంలో ఏమన్నాడు? దళితునికి ముఖ్యమంత్రి ఇస్తా అన్నాడు. అది అబద్ధం కాదా? అసలు తెలంగాణ ఇచ్చింది ఎవరండి?
సోనియా గాంధీ గారు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ, అది వాస్తవం కాదు చెప్పేది వినండి. అలానే పసివాడి ప్రాణఫ్యం సుజిత్ నేను నన్ను అణచివేయడానికి, నాకు అవకాశాలు రాకుండా చేయడానికి కేవలం సినీ పరిశ్రమలో వాళ్ళ కమ్మకాపులు చౌదరీసు ఎవరు, రామారావు ఫ్యామిలీ ఉండాలి, అల్లు అరవింద్ ఫ్యామిలీ ఉండాలి, మోహన్ బాబు ఫ్యామిలీ ఉండాలనే కుట్రతో నన్ను వెనకబడి వేశారు. ఇది వాస్తవం. ఇంత తెలివిగా మాట్లాడుతున్నారు, ఇంత చేస్తున్నారు, అయినా ఆయనకు మతి స్థిమితం సరిగా లేదు. అయినా ఇప్పుడు చిరంజీవి గారి పైన మనం ఇట్లాంటివి చేస్తున్నాము అని అంటే నిజంగా ఏదైనా ఒక ఆధారం గానీ ఒకటి ఇది కానీ అన్న ఉండాలి కదా సార్. ఆధారాలు ఉన్నాయి ప్రపంచ చరిత్రలో, మీరు ఏం చేస్తున్నారండి? నాకు ఆధారం ఇవ్వండి సార్. నాకు నేను ఇప్పుడు మీడియా ముందుకు ఇదిగో ఇప్పుడు మీడియా సాక్షిగా నేను చెప్తున్నాను, మీరు నిజంగానే ఆయన కుమారులు అని చెప్పేటట్లు ఆధారాలు ఉంటే వారి దగ్గర వరకు తీసుకెళ్తాం. ఏమండి డిఎన్ఏ చేశానండి? ఇప్పుడు ఒక వ్యక్తి పైన డిఎన్ఏ చేయించడం అంత ఈజీ కాదు అని చెప్పేది వినండి. డిఎన్ఏలో పట్టుబడ్డారు ఎవరు? ఉత్తరప్రదేశ్ 3 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలించిన ఎన్డీ తివారీ. మరి ఎన్డి తివారి పట్టుబడ్డప్పుడు మీరు దేనికి ఒప్పుకున్నారండి? ఏది ఆ రాష్ట్ర జనాభా టెస్ట్ చేయడానికి ముందు చాలా ఎంక్వైరీలు జరుగుతాయి. ఏమండి ఎంక్వైరీ కాదండి, చంపడానికి ప్లాన్ చేశారు. ప్రశ్న అతను చంపారు, ఎన్డి తివారి కొడుకును చంపారు మొన్న, హత్య జరిగింది తెలుసా? ఎంతమందిని చెప్పలేదండి. ఉదయ్ కిరణ్ కూడా హత్య అంటున్నారు తెలుసా, తను ఆత్మహత్యగా చిత్రీకరించారంటున్నారు తెలుసా? అవునండి, ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చిన్నబాబుని ఎందుకు చంపారండి? అది రాజకీయ కక్షే కదా. అంటే ఫ్యాక్షనిజం ఎందుకు పెరుగుతుందండి? ఒకరినొకరు మోసాలు చేసుకోవడం కదా, ఒకరినొకరు అణచివేసుకోవడం కదా. అట్లే నా జీవితంలో కూడా అణచివేయడం జరిగింది. నేను చిరంజీవి తండ్రే అని అనలేదు, ఐ డిమాండ్ డిఎన్ఏ అన్నాను. ఆయన పూర్తి వివరాలు అందియాలన్నాను. ఏం వివరాలు? నాకు రాజ్యలక్ష్మి తను పెంచే రాజ్యలక్ష్మి మొదటి భార్యన, లేకపోతే చిరంజీవి ఆయన నేను నాకు సుధాకు పుట్టిన కొడుక, లేకపోతే నా పెద్ద కొడుక అని ఆయన ఇప్పటికి క్లారిటీ ఇవ్వలే. మధ్యలో సుధా టాపిక్ ఎందుకు? ఏమండి చెప్పేది వినండి. వస్తే అంటే మీరు ఎవరినెవరినో లాగకండి సార్, ఒక ప్రముఖ వ్యక్తి మాటలు మాట్లాడి 10 మందిని లాగుతానండి, 10 మందిని లాగుతారండి. ఒక తప్పు జరిగితే ఆధారాలు లేకుండా ఏది కూడా మనం ఆరోపణ. నవీన్ బ్రదర్ దయచేసి వినండి, బస్టాండ్ లో బాంబు అంటే తక్షణమే బాంబు పక్కన ఉన్న వాళ్ళందరూ పోలీసులు పట్టుకుంటారు, ఇక్కడ బాంబు ఉందట అని. అంటే ఇప్పుడు బస్టాండ్లో ఒక వ్యక్తి దగ్గర బ్యాగులో బాంబు ఉందంటే ఏం చేస్తారండి? ఆ నల్ల బ్యాగులు ఆ బ్యాగులు ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ పట్టుకుంటారు, బాంబు ఉన్న వ్యక్తిని పట్టుకోరు. పోయి చిరంజీవి కుటుంబంలో పుట్టిన నేను ఆ రోజుల్లో రాజలక్ష్మి, సుధా, అన్నపూర్ణ, సుహాసిని, చిరంజీవి, అల్లు అరవింద్, సురేఖ వీళ్ళంత ఒకే కుటుంబంలో ఉన్నారు కాబట్టి అందరి మీద ఆరోపణ ఇస్తున్నా అండి. నాది తప్పు కాదు, మీరు దీన్ని తప్పుగా వక్రీకరిస్తున్నారు మీడియా. నేను దయచేసి మీడియాకి అందుకొరకు చెప్తున్నా, మీడియా కంపల్సరీ పక్కా పెట్టుబడిదారుల కాపల కుక్కలుగా ఉన్నారు. ఇప్పటికైనా ఏదో దేశంలో మీడియాని తరిమి కొట్టి కాపల కుక్కలుగా లేరు. ఏంటంటే లేకపోతే ఒక ప్రముఖ వ్యక్తి మీద ఇలాంటి బురద జల్లే. నేను ప్రముఖ వ్యక్తిని కాదండి, చేయకూడదు. ఏమండి ఇప్పుడు 5 ఏళ్ల నుంచి మీ పోరాటం, 6 ఏళ్ల నుంచి సాగుతుంది పోరాటం అంటే ఎవరు పట్టించుకోండి? ఏం చేస్తామండి? మీరు ఎక్కడైనా స్టేషన్కి వెళ్ళారా? ఏమండి వెళ్ళారా? ఏమండి కంప్లైంట్ పేపర్స్ ఉన్నాయా? కంప్లైంట్ పేపర్లు బోలెడు ఉన్నాయి. ఏం చేస్తామండి కంప్లైంట్ ఇస్తే? ఆ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు విచారించారా? బోలెడు ఉన్నాయి, మానవ హక్కుల కమిషన్ లో కేసు వేసింది, యూట్యూబ్ లో ఉంది కదండి, మీరు చూసే ఉంటారు. మరి ఏమైందండి? రెగ్యులర్ కోర్టుకి వెళ్ళమన్నారు. ఏమండి లీగల్ గా వెళ్తే డబ్బులు కావాలండి. ఇప్పుడు లీగల్ గెళ్ళే పరిస్థితి ఇప్పుడు మీరు చూసి చూడనట్టు మాట్లాడకండి. ఎంతమంది పేదవాళ్ళు లీగల్కి వెళ్తున్నారండి? పేదవాడు పోరాటం చేస్తాడా? సత్యం ఏందనేది చిరంజీవి ప్రముఖంగా చెప్పాలండి. విషయం గిట్లా జరిగి ఏమండి ఇప్పుడు రీసెంట్లీగా నిన్ననో మొన్ననో ఏదో దేశ అధ్యక్షుడు గూఢచార నిపంతో అరెస్ట్ అయ్యి కోర్టులో కుప్పగులు చచ్చాడు, దేశ అధ్యక్షుడు. ఆఫ్టర్ ఆల్ ఇక్కడ హీరోలుగా చలామవుతున్న వారు, ముఖ్యమంత్రిగా చలామవుతున్న వారు నేరాలు చేస్తే ఎప్పటికీ నేరస్తులే. అర్థమైందా? దేశ చరిత్రలో ఎంతమంది అవినీతి కేసులో కూరుకుపోలేదండి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు? లాలూ ప్రసాద్ యాదవ్ శిక్ష పడలేదా? సాక్ష్యాలు ఇంతకుముందు చూపించాను, సాక్ష్యం కాదా అండి? అంటే నేను చెప్పేది వినండి. నాకేమన్నా ప్రముఖ వ్యక్తి అంటున్నారండి, పత్రికా ముఖంగా మీడియా ముఖంగా ఒక ఎంఏ చదువుకునే వ్యక్తి ఎవరు అనవసరమైన రాద్ధాంతాలు చెయ్యరు. ఎందుకంటే నేనేమంటున్నాను, అనుమానం వచ్చిందయ్యా డిఎన్ఏ పరీక్ష చేయండి అన్నాను, మీరు క్లారిటీ ఇవ్వండి అని చెప్పాను. చెప్పండి, ఒక్కోసారి వినండి. మతిస్థింతం లేదనేది డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తారండి, అది అనడం తప్పు. మతిస్థింతం లేదనేది అది కొట్టిపారేయడం. ఎందుకంటారంటే ఆ మధ్యలో నేను ఆరోపణలు చూశానండి, ఇది చంద్రబాబు నాయుడు గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని సొంత చిన్నబాబును చంపుకున్నామని. దిగజారుడు ఆరోపణలు నచ్చేయండి, దిగజారుడు అంత పెద్ద వాళ్ళ ఆరోపణలు చేసుకున్నారంటే నన్ను అనడం ఏముందండి? మతిస్థింతం అంటారు, ఇంకేదో అంటారు.
విషయం ఏంటంటే డిఎన్ఏ పరీక్ష అనేది చేయాలి, లేకపోతే విషయం ఇట్లా జరిగింది బాబు అని చిరంజీవి చెప్పాలి, ఒప్పుకోవాలి. ఆయన బయటకు వచ్చి చెప్పాలంటారు. బయటికి ఎప్పుడు వచ్చి చెప్పాలండి? మొత్తానికి మీ సాక్ష్యాలు లేవు అనేదానికి లేవు కాదండి, ఏమండి ఉంటే ఏం చేస్తామండి? ఇప్పుడు నన్ను మోసం చేసింది నువ్వు తిరిగిస్తావా అంటే కనీసం తెలుస్తుంది కదా సార్? ఇప్పుడు తెలిసింది కదండి, ఏమండి అందరికి తెలుసండి. నేను 87లో నటించినట్టు చాలా మంది తెలుసు, మీడియా ముందుకు వచ్చి చెప్పట్లేదు అందరు. ఏమండి చిరంజీవి గారి ఇంట్లో పుట్టినట్టు మీకు ఎవరు చెప్పారు? నేను చిరంజీవి గారి ఇంట్లోనే పుట్టాను కదా, ఎవరు చెప్పారు? పుట్టినట్టు ఎవరు చెప్పరు, చెప్పితే ఇంకా బాగానే ఉంది కదండి, వాళ్ళు ఎవిడెన్స్ కిందకి వస్తారు కదండి. నేను ఇప్పుడు ఉదాహరణ చెప్పేది వినండి దయచేసి. ఒక్క అనుమానంతో నిజాలు బయటకు వస్తాయి, ఒక్క భయంకరమైన రోగంతో అన్ని రోగాలు తయారయ్యి మనిషి చచ్చిపోతాడు, ఒక్క భయంకరమైన హింసతోటే అన్ని హింసలు పెట్టరగిపోతాయి, ఒక్క భయంకరమైన నిజంతో అన్ని భయంకరమైన నిజాలు బయటకు వస్తాయి. పసివాడి ప్రాణంలో నన్ను తొక్కేసినందుకు, నన్ను మార్చి అమ్మాయిని పెట్టినందుకు ఈ నిజాలు లాగాను. ఎవరు చెప్పరండి, చెప్తే సాక్ష్యమైతే కదండి. నేను కీచురాల్లో నటించడం ఏమి సంబంధము, యమకింకలు నటించడం ఏమి సంబంధము, పసివాడి ప్రాణం నటించడం ఏమి సంబంధము అని నేను అడిగితే ఏమన్నారంటే రాజ్యలక్ష్మి కొడుకు అని అన్నారు. రాజ్యలక్ష్మిని కొడుకునైతే అమ్మాయిని ఎందుకు పెట్టారు, రాజ్యలక్ష్మికి ఎట్లా అవకాశాలు వచ్చినాయి, రాజ్యలక్ష్మిని ఇంట్లో ఎందుకుంది, సహజీవనం మొదటి భార్యన పోని ఏది చిరంజీవికి పోని సహజీవనం కాదంటావు, మొదటి భార్య కాదంటావు, మరి పసివాడి ప్రాణంలో నన్ను మార్చినందుకు మీరు ఏం నష్టపరిహారం చెల్లిస్తారు నాకు? ఏది అల్లు అరవిందు, చిరంజీవి సొంత భావమరిది అల్లు అరవింద్ అండి, పసివాడి ప్రాణం తీసిన నిర్మాత బావమరిది సినిమా తీస్తాడు, బావ హీరో, నేను టైటిల్ పాత్ర, నా చుట్టూ కథ తిరుగుతుంది, 8 కోట్లు వసూలవుతుందండి ఆ రోజుల్లో. 8 కోట్లు వసూలైన ఒక సినిమా, ఒక బాల నటుని దూరంగా ఎందుకు పెడతారండి, అణచివేసినట్టే కదా, మరి అదైనా ఒప్పుకోవాలి కదండి. ఇప్పుడు చిరంజీవి పత్రిక ముఖంగా వచ్చి బాబు నువ్వు నా ఇంట్లో రాజ్యలక్ష్మి నా స్నేహితురాలో, లేకపోతే సహజీవనం చేసిన మనం, లేకపోతే నా పెద్ద కొడుకు అయితే పడేసినవి, నీకు ఇంత ఆస్తి వస్తుంది ఒప్పుకోవాలండి. ఇప్పుడు పెద్ద కొడుకు నన్ను ఒప్పుకుంటే ఏమండి, ఆస్తి కోసం కదండి అంతే. ఇప్పుడు పెద్ద కొడుకు నన్ను ఒప్పుకుంటే 1000 కోట్లు ఆస్తి ఉందండి. పెద్ద కొడుకును ఒప్పుకుంటే పెద్ద కొడుకును ఇట్లా పడేస్తారా అని ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారని అనిపిస్తుంది. ఇప్పుడు ఒకటి పోనీ ఏదేమైనప్పటికీ ఒప్పుకోవాలి, అది పెద్ద ఈరోజు ఒప్పుకుంటే రేపు ఓహో ఇట్లా జరిగింది అనుకుంటారు. చిన్నప్పటి నుంచి ఎవరి దగ్గర పెరిగారు? నేను రాజలక్ష్మి గారి దగ్గరనే పెరిగాను, ఏది విన్నంపల్లిలో పెరిగాను, కానీ నా మనసంతా సినిమాలు చూడండి. తండ్రి గారు ఏమండి, తండ్రి గారు ఎవరన్నా రాజలక్ష్మి గారికి పక్కన ఇప్పుడు భర్తగా కానీ? అక్కడ సహజీవనం చేసిందండి శంకరయ్య అని ఒక వ్యక్తి ఉంటాడు విన్నంపల్లి, ఆయనతో సహజీవనం చేసింది. మరి ఆయన కూడా పేరు మార్చుకొని ఇంకేమైనా చేస్తున్నాడు? వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాదా? కాదంటే సార్ ఇప్పుడు కాదని ఎట్లా అంటే సహజీవనం చేస్తే భార్య పిలిచేవారు పిలిచేవారు విషయం వినండి. ఇప్పుడు నేను బ్రదర్ అని పిలుస్తున్నా, నువ్వు నాకు అన్నవా? అలా కాదు బ్రదర్, గౌరవం అవును, గౌరవం రెస్పెక్ట్ ఉండాలి. అందరినీ మనం వచ్చేసేసి నాన్న అని పిలుస్తాం కదా? yes, ఎందుకు పిలవరండి? నాన్న అని పిలిచేది వేరు, కనపడే ప్రతి ఒక్కరిని నాన్న అనలేము. ఏమండి చిన్నప్పటి నుంచి ఫీజులు కట్టి చదివిస్తే నాన్న అనవా? ఏ రిలేషన్ లేకుండా నీకు పెదనాన్నను అట్లా ఇట్లా అంటే అంటారు. మీ ఉద్దేశం రక్త సంబంధం ఉంటే నా వాయువర్స దత్తత తీసుకున్నారా? అయితే దత్తత ఆయుధాలు నేను చూడలేదు, ఇప్పుడు అవి చెప్తలేరనే కదా ఈ బాధ. మీకు ఎవరున్నారు అంటున్నట్లు చిన్నప్పుడు నేను పెరిగింది విన్నంపిల్లలో పెరిగానండి, బాలనటుడిగా సినిమాలో నటించాను, పసివాడి ప్రాణం నేను నటిస్తే అమ్మాయిని పెట్టారు, ఎందుకు పెట్టారు, అసలు ఏం జరిగిందని విశ్లేషించినట్టయితే కొన్ని నిజాలు బయటకు వచ్చాయండి. నేను ఫ్యామిలీలో పుట్టడం అని ఎత్తుకొని అందరూ ముద్దాడడం, అంద ఇంట్లో తిరగడం, పవన్ కళ్యాణ్ సైతం ఎత్తుకొని ముద్దాడడం, మరి ఏంటి ఇది రాజ్యలక్ష్మి సహజీవనమా, లేకపోతే ఇద్దరు పుట్టిన తర్వాత పంపించేశాడా చిరంజీవి? రాజ్యలక్ష్మిని ఇద్దరు పుట్టిన తర్వాత, మా అన్నయ్య నేను పుట్టిన తర్వాత బెదిరించి పంపించేశారు. ఉన్నారండి, చెప్పేది వినండి. తెలియదు కదా మనకు, మీరు తెలియదు కాదు, వీళ్ళు చేసిన తప్పిదాలకు సాక్ష్యాలు లేకుండా చేస్తారు, సాక్ష్యాలను రూపుమాపుతారు. ఇప్పుడు సీఈఓ రవిప్రకాష్ ఏంటండి, ఆయన పోలీసులు దొరకకుండా 29 రోజులు తప్పించుకొని తిరిగాడు. ఒకడు సైకిల్ ఎత్తుకొస్తాను, సిలిండర్ ఎత్తుకొస్తాను, గలబడి తీసుకెళ్లి పోలీసు లోపలేస్తారే, హైకోర్టు సుప్రీంకోర్టు తిరిగి ఇప్పటికీ అరెస్ట్ చేయలేదండి. అంటే తెలుగున వాళ్ళు ఇట్లా తప్పించుకొని తిరుగుతారండి? అట్లే చిరంజీవి తప్పించుకొని తిరుగుతున్నాడు నాకు దొరకకుండా, నన్ను మోసం చేసి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా నాకు ఉసిగొలుపుతున్నాడు అన్నది తెలిసిందండి. ఉసిగొలిపి అతని మాటను వ్యక్తీకరించండి అని తెలిసింది. ఏమండి రాధాకృష్ణ అనే ఫ్రెండు, ఒక రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేస్తాడు చిరంజీవితో. ఇంటర్వ్యూలో భాగంగా రాధాకృష్ణ అడుగుతాడు, మీకు ఇదివరకు ఒక వివాహం జరిగినట్టు తెలుసండి, ఎంతవరకు నిజమని అడుగుతాడు ఇంటర్వ్యూలో. లేదండి నేను సురేఖనే ఫస్ట్ పెళ్లి చేసుకున్నాను అంటాడు. అయితే సురేఖ గారు మీరు ఎక్కడ చూశారు అని రాధాకృష్ణ గారు చిరంజీవిని అడుగుతారు.
ఏదో సరదాగా ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన ఏమంటారు చిరంజీవి గారు, శంకరాభరణం సినిమా ప్రివ్యూకి వచ్చినప్పుడు మొదటిసారిగా నేను సురేఖ గారిని చూశాను అంటారు. కానీ శంకరాభరణం సినిమా రిలీజ్ అయింది 1982, చిరంజీవికి పెళ్ళైంది 80. ఎలా చూస్తారండి మొదటిసారి? అంటే ఈ విడుదలైన సంవత్సరాలు ప్రజలకు తెలియదనే కదా. మరి ఎట్లా అండి మీరు ప్రజలు మోసగిస్తారు? వీళ్ళంతా ప్రింట్ మీడియాలు పెట్టుకొని ఎలక్ట్రానిక్ మీడియా పెట్టుకొని ప్రతి ఒక్కడు 100 కోట్లు ఉన్నోళ్ళే, వాళ్ళకి ఆ 100 కోట్లు ఉన్న వ్యక్తి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఒకరు 10 కోట్లు ఉన్నోళ్ళే. ఆర్కే గారు ఆ ప్రశ్న అడిగారా, మీకు సురేఖ గారి కంటే ముందు ఒక పెళ్లి అయింది అన్నట్లుగా? అంటే అందరూ మళ్ళీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఏమండి, అందరూ మళ్ళీ ఆ ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోతారు ఏమండి? ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇలా అంటాడు, మీ పెళ్లి ప్రస్తావానికి వెళ్దాము చిరంజీవి గారు అంటారు. అని మీ పెళ్లి ప్రస్తావంలో సురేఖ గారిని ఎప్పుడు చూసారంటారు, అంటే శంకరాభరణం ప్రివ్యూలో అంటారు. అది కూడా ఇంటర్వ్యూ ఉంది, మరి యూట్యూబ్లో డిలీట్ చేస్తారా ఉండదా అనేది ఉంటుంది. అదొకటండి. ఇప్పుడు ఏమండి ఒక విషయం చెప్తానండి, ప్రజలందరికీ తెలుసు ఎంతో కళ ప్రతిభ కుసుమాలు నేలరాలిపోతున్నాయండి. అందులో భాగంగా చిన్నప్పుడే చిన్న వయసులోనే అంటే సుమారు 21-22 ఇయర్స్లోనే ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు హ్యాట్రిక్ పిక్చర్తో. ఏది మనసంతా నువ్వే నువ్వు నేను చిత్రం, ఉదయ్ కిరణ్ గారు. ఆ ఉదయ్ కిరణ్ గారు మరణం చూడండి, అంత కళాకారుడు చనిపోయాడంటే అవకాశాలు లేక రాక. సో అక్కడ కూడా కొన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది కొన్ని కుటుంబాలు. దాసరి గారు అన్నారు కొన్ని పెద్ద పెద్ద శక్తులు అడ్డొచ్చాయి ఉదయ్ కిరణ్ అణచివేయడానికి అని. యూట్యూబ్లో చూడండి, శవం ఉన్నప్పుడు ఫిలిం ఛాంబర్లో దాసరి గారు అన్నారు పెద్ద శక్తులు అడ్డొచ్చినాయి ఉదయ్ కిరణ్ మరణానికి కారకులని. ఇప్పుడు ఏంటంటే ఇట్లానే ఈ కోవలోనే మీ కేసును కూడా మా ఛాంబర్ వాళ్ళు పట్టించుకోలేదు అంటారా? 100% మా ఛాంబర్లో ఎవరండి? ఫౌండర్ చిరంజీవి గారు. తర్వాత అదేలేండి, దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే ఆ కేసు ఏమైపోయింది, ఇప్పుడు క్లోజ్ అయిపోయిందా? కేసు క్లోజ్ కాదండి, కంప్లైంట్ తీసుకోలేదు. అది ఆర్గనైజేషన్ అండి. కంప్లైంట్ అని ఎట్లా అంటావు? అదొక ప్రైవేట్ వ్యక్తుల చేతులు ఉన్న సంఘం. మా ఛాంబర్కు నేను విలువ ఇవ్వను. ఏమండి, కోర్టు గుడితో సమానం, దేవుడితో సమానం, జడ్జి. న్యాయస్థానానికి వెళ్ళారా? వినండి, దయచేసి పూర్తిగా వినండి. మా ఛాంబరు ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఓ 10 మంది కలిసి ఒక ఆర్గనైజేషన్ పెట్టుకోవచ్చు. 10 మంది డబ్బులు పోగు చేసుకుంటే పెద్ద భవంతి కట్టుకోవచ్చు, అందులో నిర్వహించుకోవచ్చు. మా ఛాంబర్ కంటే 1000 రెట్లు పెద్దది డేరాబాబా ఆశ్రమం. 900 ఎకరాల్లో డేరాబాబా ఆశ్రమం స్థాపించి లాస్ట్కి ఏమైండు, జైలు పాలయ్యాడు. చాలామంది మహిళల మీద అత్యాచారాలు జరిపి చాలామందిని ఒక సుమారు 200 మంది నపుంసకులుగా చేసిండట. నేను చెప్పినట్టు వినాలి నా శిష్యులని. అంటే మీరు మరి డేరాబాబా ఆశ్రమంతో మా ఛాంబర్ను పోల్చడమేనా సార్? 100% పోల్చుతాను కదా. నా జీవితం నాశనం చేస్తారండి మా ఛాంబర్ వాళ్ళు. అమ్మాయిని ఎలా పెడతారండి? ఫస్ట్ ఒక తప్పుతోటే చరిత్ర తిరిగి రాస్తారు. మంగల్ పాండే ఒకే వ్యక్తి చేయబట్టే దేశ చరిత్ర తిరిగరాయబడింది. గాంధీ మహాత్ముని ఒక్కడు చెంపదెబ్బ కొడితేనే తిరగబడ్డాడు, స్వతంత్రం రావాలన్నాడు. ఒకే ఒక మూర్ఖత్వంతో చరిత్రలు మారుతాయండి. వివేకానంద లాంటి మహాత్ములు ఒకే ఒక పదంతో, ఏం పదము, అమెరికాలో నా సోదరి సోదరుమల్లారు అనగానే 5 గంటలు సమయం ఇచ్చారంట. ఫస్ట్ 1 గంట ఇస్తే, అంటే ఒకే ఒక్క పనితోనే చరిత్రలు తిరగరాస్తారండి. అట్నే నన్ను జరిగిన మోసమే మా ఛాంబర్కు ఒక మచ్చ. సుజిత గారిని మీరు కలిశారా? అంటే ఇప్పుడు ఆ సినిమాలో యాక్ట్ చేసింది నేనే అని మీరు అంటున్నారు, ఆవిడే అని ఆవిడ అంటున్నారు, ఎంతోమంది ఆమె గుర్తించి ఆమెకు అవార్డులు కూడా ఇచ్చారు. ఒకసారి ఆమె ఏమైనా కలిసి ఎందుకమ్మా నా స్థానాన్ని నువ్వెందుకు దక్కించుకుంటున్నావు అని అడిగారా? ఏమండి, ఆమెను గుర్తించలే. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వాళ్ళు, ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు సర్టిఫికెట్లు గుర్తించినట్ట, పొరపాటున స్వీకరిస్తారు. ఏమండి, పేపర్లు వస్తుంటే నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు తీసుకుంటున్నారు. అట్నే నకిలీ సర్టిఫికెట్ తోటి గుర్తింపు పాకులాడింది సుజిత. మోసం చేసి గుర్తింపు తీసుకొచ్చుకుంది సుజిత. సుజితను పెట్టింది అల్లు అరవింద్. రాజ్యలక్ష్మికి చిరంజీవికున్న సంబంధం బయటకు రాకుండా ఉండడానికి, నాకును చిరంజీవి కుటుంబానికి బయట పడకుండా ఉండడానికి సుజితను పెట్టి నన్ను పూర్తిగా దూరం చేసి ఒక మారుమూల ప్రాంతంలో పెరిగేటట్టుగా చేశారు. మీరు ఆధారాలు లేకుండా ఇలా మాట్లాడుతుంటే మీతో ఇంటర్వ్యూ చేసినందుకు మమ్మల్ని కూడా తిడతారు సార్? ఏమండి, ఎందుకంటే నేను ఇంటర్వ్యూ చేసే ముందు కూడా మీ దగ్గర ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయండి అన్నప్పుడు మీరు అన్నారు కొన్ని ఉన్నాయండి మొబైల్లో. కొన్ని కాదండి, మొబైల్ కాదండి. ఏమండి, పసివాడి ప్రాణం మనం చేస్తుంది, పసివాడి ప్రాణం నటించింది నేనండి, ఏం ప్రూఫ్ ఉంటుందండి? అదే అండి, ఇప్పుడు ఆ సూటింగ్ సమయంలో ఏమైనా కొన్ని మేకింగ్ ఫోటోలు తీసుకోవడం కానీ ఫోటోలు ఏదన్నా
చిత్రానికి సంబంధించిన రచయితలతో ఒక మాట చెప్పించడం కానీ 5 సంవత్సరాల్లో బాబు ఫోటోలు తీసుకుంటాడండి మీకు సంబంధించి అంటే మీరు ఒక్కరే నడుచుకుంటూ వెళ్ళరు కదా సార్ షూటింగ్కి ఏమండి నన్ను మీరు ఒక్కరే తీసుకుంటూ వెళ్తారా నన్ను తీసుకెళ్లిన వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తారు కదండి ఇప్పుడు నన్ను తీసుకున్న వాళ్ళు కొనొచ్చు నన్ను తీసుకున్న వాళ్ళు మభ్య పెట్టవచ్చు నాకు బంధువులుగా ఉన్న వాళ్ళను వాళ్ళు మోసం చేయొచ్చు భయపెట్టి ఏమండి డేరా బాబా ఒక్కడే మోసం చేయలే డేరా బాబా ఆశ్రమంలో వందలాది మంది మోసం చేశారు మా ఛాంబర్ కాదండి అది మాఫియా ఛాంబరు ఏమండి ఆరోపణలు ఎన్నో ఎదుర్కొనే మా ఛాంబరు ఏమండి ఒక్కడే కాదండి ఇప్పుడు నేను స్ట్రైట్గా చెప్తానండి మావోయిస్టులు ఉన్నారండి 500 మంది ప్లీనరీ సమస్య పెట్టుకుంటారు మావోయిస్టులు ఎందుకు చంపుతారండి పోలీసులు 500 మందిని అంటే 500 మంది చేసేది తప్పైనప్పటికీ చంపుతారు మా ఛాంబర్లో 10 మంది కీలకమైన వ్యక్తులు 10 మంది తప్పే చేశారు పసివాటి ప్రాణం తీసింది ఎంతమంది ఇస్తారండి కోదండ రామిరెడ్డి డైరెక్టరు చిరంజీవి హీరో విజయశాంత్ హీరోయిన్ వాళ్ళే తప్పు చేశారు నాకు సపోర్ట్ ఇవ్వలేదు అందరూ అంటే 20 మంది తప్పు చేసిన సందర్భం యూనిట్ని కలిశారా మీరు ఏమండి కోదండ రామిరెడ్డితో నాకు గొడవైంది ఎప్పుడు ఎప్పుడో దాదాపు 2015లో అనుకుంటూ ఇప్పుడు వీళ్ళంతా కలిసికట్టుగా చేసిన కుట్ర మోసం అండి మోసం చేసిన వాళ్ళంతా ఒప్పుకోరండి 100 మంది మోసం చేస్తారు 10 మంది ఐక్యత కూడా మోసం చేస్తారు ఈ రోజుల్లో ఏంటండి ఒక ఒక వ్యక్తిని చంపడానికి 100 మంది సమాయత్తం అవుతున్నారండి ఒక రాజీవ్ గాంధీని చంపిన కుట్రలు ఎంతమంది ఉంటారండి ఒక ఇందిరాగాంధీని చంపిన కుట్రలు ఎంతమంది ఉంటారు అదే పసివాడి ప్రాణం ఫేము జీవితాన్ని నేను కళాకారుడు ఎదగకుండా ఉండడానికి 100 మంది శక్తులు ఉన్నాయండి ఇంకా ఇప్పుడు వాళ్ళు అడ్డుకుంటున్నారా నీ గ్రోత్ని నువ్వు ఎదగకూడదని అడ్డుకున్నట్టే కదండి ఇంకా ఇంకా ఇప్పుడు కూడా ఇప్పటికీ నాకు సన్మానం చేయలేదు ఎందుకు చేయాలి పసివాడి ప్రాణం నటించినందుకు ఇంకా నీకు తేలలేదు కదా మీరు వాళ్ళు తేలితే కదా తేల్చేది వాళ్ళు తేలుస్తలేరు అయ్యో ఇట్లా పొరపాటు జరిగిందండి నువ్వు షాలో కప్పుతే అయిపోవు ఓ సర్టిఫికెట్ ఇస్తే అయిపోవు నేను ప్రెస్ మీట్ పెట్టుకొని నన్ను యాక్సెప్ట్ చేసుకుంటే బాగుండేది వాళ్ళు చేసిన తప్పును మేము తప్పు చేసిన మనట్లేదు మూర్ఖులండి దుష్టులు దుర్మార్గులండి ఎవరిని అంటున్నారు మీరు నన్ను మోసం చేసిన వాళ్ళను ఎవరు చేశారు చేసిన వాళ్ళని అంటున్నాను ఇప్పుడు మీరైతే ఎవరైతే చేశారు అనుకుంటున్నారో నేనేం అనుకోలేదు మిమ్మల్ని అసలు మోసం చేశారు అనుకోలేదు మీరు ఇంకా అలిగేషన్ వేస్తున్నారు వాళ్ళ మీద అనుకుంటున్నారు అలిగేషన్ కాదు చెప్తానండి నేనేం బాధపడను భయపడను అల్లు అరవింద్ ఒక దుర్మార్గుడు దుష్టుడు మూర్ఖుడు ఏది పసివాడి ప్రాణం నిర్మాత వాడే నన్ను మోసం చేశాడు మీరు వాడు అని మన మీడియా పరంగా మీరు బయట ఎన్నైనా అనుకోండి ఇక్కడ మాత్రం ఆ మాటలు మాట్లాడమండి మాట్లాడను కానీ ఒకవేళ వీపుకు కొర్రై పెట్టి మంచి మాటలు మాట్లాడు అంటే ఎవరు మాట్లాడరండి నన్ను హింసించి మోసం చేసి ఇప్పటికీ నన్ను ఓ రకంగా వాడుకుంటున్న వ్యక్తులను నేను ఇప్పటికీ మంచిగా మాట్లాడాను సో అల్లు అరవింద్ మోసం చేశాడు చిరంజీవి పట్టించుకోలే అందులో నటించిన విజయశాంతి పట్టించుకోలే ఏది నాకు నా సహాయ పాత్రలు ఇంతమంది పట్టించుకోకుండా నేను తెర మీదకి వచ్చినా కానీ ఆ ప్రతిష్ట గౌరవం నాకు ఎవరు దక్కనివ్వలేదు పోనీ ఇప్పటికైనా కానీ అల్లు అరవింద్ రియలైజేషన్ అయ్యి సినిమా ఆఫర్లు ఇవ్వాలనా ఆఫర్లు కాదండి పసివాడి ప్రాణములో నటించింది నువ్వే అని నాకు ఒక లెటర్ ఫ్యాడ్ మీద రాసిస్తే నా కష్టము ప్రతిఫలం దక్కింది అనుకుంటాను నా కష్టానికి ప్రతిఫలం లేట్ అయినా దక్కింది అని చెప్పేసి నా ప్రతిష్ట గౌరవం నేను పెంచుకుంటానండి అంతే తప్ప నేనేమేదో ఆఫర్లు ఇవ్వాలని కాదు మీ డిమాండ్ ఏంటంటే ఆ సినిమాలో నటించింది నేనే అని చెప్పాలి అదొకటి మోసం చేసింది చెప్పాలి కదండి డిమాండ్ కాదండి నా కళా కష్టాన్ని నాకు కావాలని కోరుకుంటానండి కష్టపడ్డాను కష్టపడి నటించాను రాష్ట్రాలు దాటి ఆ రోజుల్లో చెన్నై వెళ్ళడం అట్టిటి తిరగడం నటించాను మీకు ఎప్పటి నుంచి అనిపిస్తుంది ఇలా అంటే అందులో నేనే నటించాను అని అనిపిస్తుంది కాదండి మీరు ఏం మాట్లాడుతున్నారు అలాగా సార్ ఎందుకంటే మీరు ఏమన్నారంటే నాకు తెలిసి నాకు గత 4 సంవత్సరాల నుంచి బయటకు వచ్చింది నాకు 6 సంవత్సరాల క్రితం తెలిసిందండి అనిపించడం కాదు 6 సంవత్సరాల క్రితం ఆ సినిమా నేను చూసుకున్నా అనిపించడం వచ్చేది అంతకుముందు ఆ సినిమా చూసుకోలేదు ఎందుకు చూసుకోలేదంటే నీ మారుమూల ప్రాంతాల్లో పెరగడం ఒకటి మళ్ళీ నువ్వు ఏదో టైటిల్ పెట్టి 6 సంవత్సరాల క్రితం వరకు తెలియలేదంట హైదరాబాద్ నేను ఏ టైటిల్ పెట్టాలో నేను పెట్టుకుంటాను నేను చెప్పేది వినండి నిజాన్ని బయట పెడతాను అది కాదు చెప్పేది వినండి మీరు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు ఏమండి ఎప్పుడు వచ్చినా నా సినిమా చూడాలన్న రూల్ ఉందండి నేను నటించిన సినిమాలు చూడాలనేదన్న రూల్ ఉందా నా బ్రతుకు జీవనంలో నేను పోరాడాను నేనున్న రూమ్లో నాకు టీవీ ఉంటుందా నేను స్మార్ట్ ఫోన్ కొనుక్కునేదే మొన్న జస్ట్ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నేను ఎట్లా సినిమా చూసుకుంటా అండి నన్ను మోసం చేయాలనే చేశారు నేను మారుమూల ప్రాంతంలో పెరిగాను కాబట్టి దీర్ఘకాలికంగా సినిమా చూసుకోలేదు ఏంటండి అంటే సాక్ష్యాలు రూపుమాపి మీడియాను పక్కదారి పట్టించి మీడియాను చెప్పు చేతుల్లో ఉంచుకొని అడ్డగోలు ప్రశ్నలు మీడియా వాళ్ళు వేస్తే నేను సమాధానం చెప్తానండి రోజు మీడియా వాళ్ళు వేశారు మిమ్మల్ని అడ్డగోలు ప్రశ్నలు సుజితతో ఇంటర్వ్యూ
తప్పు కదండి. ఎందుకు చేయకూడదు? ఆమె ఒక ఆర్టిస్టు, ఆవిడ చాలా సీరియళ్లలో నటిస్తుంది, గుర్తింపు వచ్చిన ఆర్టిస్టు, ఆమెతో ఇంటర్వ్యూ చేయకూడదని మీరు ఎలా చెప్తారు? పసివాడి ప్రాణ టాపిక్ గురించి ఆ టాపిక్ మళ్ళీ ఎట్లా చేశారు? మరి అబ్బాయి చెప్పుకుంటుండని నా విషయం తీయలేదు అక్కడ. ఇప్పుడు మీరు కదా సుజిత విషయం తీసినట్టునే, సుజిత్ విషయం తీయాలి కదా. ఇప్పుడు మీరైతే నాతో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చెప్పేదినండి, సుజిత చేసిందని చెప్పుకుంటుందిగా నాతో ఇంటర్వ్యూ చేసినప్పుడు, వాళ్ళు సుజితతో ఇంటర్వ్యూ చేసినప్పుడు సుజిత్ అనే వ్యక్తి చేశాను అంటున్నాడు కదా, మీరు ఎందుకు చెప్పుకుంటున్నారని అమ్మాయిని ఎందుకు అడగకూడదు? అంటే ఆల్రెడీ నటిస్తున్న వాళ్ళు తప్పు చేయరు. వాడు రాసిస్తే ఆధారం ఎట్లయితుంది అండి? అల్లు అరవింద్ రాసిస్తే ఆధారం అవుతుందా? లెటర్ ఫైల్ మీద రాసిస్తాడు సినిమా యూనిట్ తప్ప ఎవరు చెప్తారు? యూనిట్ అబద్ధం మారుతుంది, నిజమైతుందా? యూనిట్ లో ఉన్న సభ్యులందరూ అబద్ధం మారుతారు. ఎందుకు మీ వ్యక్తి మీద పవన్ కళ్యాణ్ చిరంజీవి మీ మీద అంత కుట్ర చేయాలని ఎందుకు అనుకుంటారు? అనుకుంటారు అవునండి. ఇప్పుడు ఒక ఐదేళ్ల బాలుని మీద ఎవరు కుట్ర చేయరు సార్? చేస్తారు. ఎందుకు చేయరు? ఎదగకుండా ఎందుకు చేస్తారు? చేస్తారు ఎదగకుండా. ఎందుకు కుట్ర? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చిన్నబాబుని ఎందుకు చంపారండి మీరు? అస్తమానము వాళ్ళని ఎందుకు చంపారు? రాజకీయాలను ఉదాహరణలు తీసుకొచ్చి మీ దానికి లింక్ చేసి నేను ఒక మహాత్మా గాంధీ వివేకానందని తీవ్రవాద గ్రూపులు ఉన్నాయి, మావోయిస్ట్ గ్రూప్. ఎంతమంది సభ్యులు ఉన్నారు మీకు తెలుసా? చెప్పండి. మీరు గ్యాదర్ చేసి గ్యాదర్ కాదు, వందల మంది ఉన్నారు. మరి వందల మంది ఒకటైతే వాళ్ళది వాస్తవాన్ని ఎందుకంటే లేరు? ప్రజలు ప్రభుత్వము ఎందుకు వాళ్ళ నేరస్తులుగా చూస్తున్నారు? అట్లనే అమ్మాయిని నటించిందని పెట్టింది నేరగాళ్ళు. మాఫియా అసోసియేషన్ ఒకటి పెట్టి, ఓ 10 మంది ఆర్గనైజేషన్ పెట్టి, టీం వాళ్ళు ఏదో యూనియన్ అన్నారు కదా మీరు, యూనియన్ అంత దుర్మార్గులు. నన్ను మోసం చేసింది యూనియన్ కాదా? ఏ ఒక్కరు ఎందుకు చెప్పట్లేదు? మరి నాకు చెడ్డి తడుగునోడు, నాకు షూ వేసినోడు, నాకు మేకప్ వేసిన వ్యక్తి ఏమండి? ఇప్పుడు కనీసం మిమ్మల్ని పెంచే వ్యక్తులు కూడా మీకు చెప్పలేదా ఆ సినిమాలో? కనీసం ఎందుకు చెప్తారండి? అక్రమ రవాణా జరిగిందని ఇక్కడ చెప్తున్నాను బ్రదర్, అక్రమ రవాణా జరిగిందని చెప్తున్నాను. ఇది పెద్ద కుట్ర. ఇప్పుడు అక్రమ రవాణా జరిగిందని అక్కడ పెంచిన వాళ్ళు ఎందుకు నిజం చెప్తారండి? ఇప్పుడు మావోయిస్టులకు రాకెట్ లాంచర్లు వాళ్ళు కొనుక్కపోయారా? షాపుల నుంచి వెళ్ళిపోయినా? ఇన్ని లక్షలు కోట్లు పోతే రాకెట్ లాంచర్లు వస్తాయి వాళ్ళు కొన్నోళ్ళు చెప్తున్నారా? మేము పంపించినామని, మేము డబ్బులు పంపించినామని ఎవరైనా చెప్తున్నారా? ఇక్కడ మోసగాళ్ళు మోసం చేసింది ఎవరు చెప్పరండి. ఏమండి, మొన్న ఒక దాడి జరిగింది కొలంబోనేనా, ఏదో బాంబు దాడి జరిగింది, ఉగ్రవాదులు 100 కోట్లు ఉన్నోళ్ళండి. అంటే 100 కోట్లు ఉన్నోళ్ళు ఉగ్రవాదులు ఉంటారంటే ఎవరన్నా నమ్ముతారండి? అట్నే 10 మంది యూనియన్గా ఉండి 10 మంది ఒకటై మోసం చేస్తున్నారు. యూనియన్ మొత్తం చెప్పదా? యూనియన్ మొత్తం చెప్పండి, చెప్పది. చరిత్రలో, న్యాయ చరిత్రలో 100 మందికి శిక్ష పడే సందర్భంలో నేను మీకోసము నేను ఆలోచించి ఒక మాట చెప్తున్నాను. ఓకే, ఆ సినిమా యూనిట్కి సంబంధించిన ఎవరో ఒకరిని పట్టుకొని అసలు ఏంటి ఈ మనిషి చెప్పే మాటలు ఎంతవరకు వాస్తవము, మీరు ఏంటి ఎవరన్నా అంటే, నేను చెప్పేసి చిత్ర యూనిట్ అంటే ఏ ప్రొడ్యూసరో డైరెక్టరో కెమెరామెన్లో అదే డీవైపీలు వాళ్ళని అడగను, దానికి పనిచేసిన ఎవరో ఒకరు ఉంటారు కదా, ఇంకా ఇప్పుడైతే బతికే ఉంటారు చిన్న చిన్న చెప్పారు, వాళ్ళని అడుగుతాను అక్కడ నుంచి మనకు సమాధానం వస్తుంది. అడిగితే చెప్పారండి ఎవరు అండి వాళ్ళని అడగండి. నేను ఒక మీడియా పర్సన్, ఎంఏ జర్నలిజం చేసేసి మొన్న కాదు 6 ఏళ్ల నుంచి నేను ఈ ఫీల్ ఉన్నాను. నేను అడుగుతాను ఏమండి మీకు ఎవరితో చెప్పిస్తారు మీరు? అసలు మీరు చెప్పేది జర్నలిస్టులు చెప్తా నిజం చెప్తారండి? జర్నలిస్టులు అడిగితే ఎన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయండి? అట్లయితే ఇంకా మీరు ప్రతి ఒక్క ఛానల్కి వెళ్ళి ఛానల్కి వెళ్ళేసి మీరు నేను చిరంజీవి కొడుకు సినిమాలో నేను చెప్తారా? వ్యక్తి సెలబ్రిటీని నేమ్ బదలం చేయడానికి మీరు ఎవరైనా సెలబ్రిటీని కాదా? ఏ విధంగా సెలబ్రిటీ మీరు? నేను ఇప్పుడు యూట్యూబ్ లో చూడండి, నా బాలీవుడ్ లో చేసిన ట్రైలర్ ఉంది, ట్రైలర్ పట్టుకుని వస్తా సెలబ్రిటీని కాదా? ట్రైలర్ ఉన్నది మాత్రం అంటే ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్ పట్టుకిస్తారా? సెలబ్రిటీ హోదా ఎప్పుడు వస్తుంది? సెలబ్రిటీ హోదా ఎప్పుడు వస్తుంది? ఒక గ్రాడ్యుయేట్ కు ఫస్ట్ క్లాస్ పట్టుకుని ఇస్తారా సర్టిఫికెట్లు? సెలబ్రిటీ హోదా ఎప్పుడు వస్తుంది? చెప్పేది నేను, గుర్తింపు పొందితే సెలబ్రిటీ అంటారు. ఏ గుర్తింపు? చదువుకున్న వాళ్ళందరికీ సెలబ్రిటీ వాళ్ళు కాదండి, ప్రపంచం తెలుగు ప్రజలందరూ చూసే విధంగా నటించినండి. ఈ రోజు గొర్రెలు కాసుకునే ఫ్యామిలీ నుంచి వెళ్ళి వచ్చి సెలబ్రిటీలుగా చలమన్ అవుతున్నారు. చెప్పేది వినండి, వాళ్ళు కూలి వాళ్ళు కూడా ఏమండి, కూలి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయ్యారు. ఎక్కడో విసిరి పారేసిన ఉండే దళితులు కూడా ఈ రోజు ఎమ్మెల్యేలు అయ్యారు. ఎక్కడో ఛాయ కప్పులు కడుక్కునే వాళ్ళు కూడా దేశ ప్రధాని అయ్యారు. 5 సంవత్సరాల బావప్పుడు అవకాశం వచ్చింది, రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయారు. నన్ను మోసం చేశారు, అమ్మాయిని పెట్టడం తప్పది. ఏమండి సినిమాలో ఉండేది నేనే, సినిమాలో ఉండేది నేనే చూపించి కాదు, మీరు చూపించమన్నారు చూపించాను.
మీరు చూపించమన్నారు, చూపించాలి, చూపించాలి, చూపించి ఇదిగో ఈ ఫోటో అంటే జనాలు నమ్ముతారు. మీరు చూపించమన్నారు కదండి, మీరు చూపించమన్నారు కదా, చూపించమన్నారు, చూపించి ఫోటోను చూపించి నేనే అంటే. నవీన్ బ్రదర్, నేను చూపించమంటే మీరు చూపిస్తున్నారని వాక్యం మొదలు పెట్టాలి. మీరు నేను చూపించి చూపించి కాదు, మీరు మీరు ఆ సినిమాలో నటించింది నేనే అని మీరు అన్నారు. సరే ఆ ఫోటో ఉందా అంటే ఉంది అన్నారు. మీ మొబైల్లో కూడా నేను స్క్రీన్ షేవర్ గా చూశాను అన్నాను. అప్పుడు మీరు చూపించారు. అవును, అంటే ఆ ఫోటో ఒక్కటి చూపించి ఆ సినిమాలో నటించింది నేనే అంటే చూపించమంటే చూపించి సినిమాలో ఉండేది నేనే, ఫోటో చూసి కాదు, సినిమాలో ఉండేది నేను. నీ ప్రాథమిక ఆధారం బాల్యంలో ఉన్న ఫోటో ఉందంటే ఉందని మీకు చూపించాను. కాదు అంటే మాత్రం నిజంగా పరుషపద జాలం ఆడవలసి వస్తుంది. చెప్పుతో బూటుతో కొడతా. ఎవడైనా నన్ను పసివాడి ప్రాణం నువ్వు నటించలేదంటే కాలు బూటుతో కొడతా. ఎందుకంటే దేశ చరిత్రలో ఇది లిఖితం కావాలి. ఎవడండి నా పేరు ప్రతిష్టలు మంట కలపడానికి రాజ్యాంగ చట్టం తయారు చేశారు, అందరు పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి, అందరూ చల్లగా బ్రతకడానికి, నా కళా దోపిడీ చేసి నాతో నటింపేసి. ఇప్పుడు ఆ చిత్రం యూనిటీ అన్నారు కదా సార్, మీరు కాదని అంటే మీరు వెళ్ళి వాళ్ళు ఏమండి 87 యూనిటీ. ఇప్పుడు సుజిత గారు చెప్పారు ఆ సినిమాలో నటించింది ఆయన కాదు, అవును నేను నటించాను, ఆయన ఏదో ఒక వీడియో ఫేక్ వీడియో పెట్టారు నవ్వుతూ ఆమె చెప్పింది అది ఒక కామెడీ వీడియో అని చెప్పి. ఏమండి నేను కూడా అంటే మీరు వెళ్ళేసి మీరు చెప్తారా కొడతారా? నేను కూడా నవ్వుతూ చెప్తున్నాను, సుజిత ఒక ఫేక్ లేడీ, సుజిత ఒక మోసగత్తె, నేను నవ్వుతూ చెప్తున్నాను. సుజిత నటించండి, సుజిత సూర్యకిరణ్ వాళ్ళ చెల్లెలు, సత్యం డైరెక్టర్ సూర్యకిరణ్ వాళ్ళ చెల్లెలు, వాళ్ళిద్దరు కేఆర్ విజయ బంధువులు. ఇది పన్నిన కుట్ర అండి, ఆమె ఒక ఫేక్ లేడీ, నేను నవ్వుతూ చెప్తున్నాను. దట్ పర్సన్ వెరీ ఎందుకు సార్ మా తెలుగులో చెప్పండి, ఆమె ఒక మోసగత్తె అంటే అయిపోయింది. ఇంకా మేకప్ వేసుకుని నాకు పసివాడి ప్రాణంలో ఫోటో విధంగా మేకప్ వేసుకుని నేను నటించిన అని చెప్పుకుంటుంది ఎవరు? అల్లు అరవింద్ బలంతో. ఓకే సార్, ఓకే. అల్లు అరవింద్ సినిమా ప్రొడ్యూసర్ కాబట్టి లెటర్ ఫ్రైడ్ మీద రాసిస్తేనే గిన్నిస్ బుక్ రికార్డు ఇస్తారు. ఎందుకంటే యూట్యూబ్ లో చూసే వాళ్ళందరికీ కూడా క్వశ్చన్ మార్క్ లాగా అయింది సార్. చెప్పేది వినండి, పూర్తి వినండి. మన ఈస్ట్ ఇండియా పరిపాలనతోటి బ్రిటిష్ వాళ్ళు ఎలా వచ్చి మన దేశాన్ని సర్వనాశనం చేశారో ఇక్కడ సంఘాలు పెట్టుకొని యూనియన్లు పెట్టుకొని మనసులను సర్వనాశనం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మా అసోసియేషన్ ఏమండి, ఈస్ట్ ఇండియా పరిపాలనతో వచ్చి బ్రిటిష్ వాళ్ళు ఎట్లా మోసం చేశారో మా అసోసియేషన్ అనేది ఒక మోసం, మావోయిస్ట్ గ్రూప్ ఒక మోసం, తీవ్రవాదులు ఉగ్రవాదులు చెలరేగిపోయి మాలాంటి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటారండి. ఆ యెల్లో జర్నలిజంతో అందరిని మోసం చేసుకుంటూ పెట్టుబడిదారులు చెప్పినట్టుగా రాస్తారండి. సుజిత నటించిందని సుజిత్ ఇంటర్వ్యూ చేసినప్పుడు మరి సుజిత్ చెప్పుకోండి, నన్ను విమర్శిస్తే విమర్శిస్తానండి. సుజిత ఎలా ఇంటర్వ్యూ చేస్తారండి, ఎందుకు చేయకూడదని మీరు ఏమైనా రాసిస్తారు అంటే నాకు వ్యతిరేకంగా, అంటే నా టాపిక్ ఎందుకు తీయలే? సుజిత్ చెప్పుకుంటున్నాడు అనే టాపిక్ ఎందుకు తీయాలి? ఇప్పుడు నాతో ఇంటర్వ్యూ చేస్తున్నారు మీరు, సుజిత టాపిక్ తీస్తారు కదా ఆమె చెప్పుకుంటుందని. అట్లా సుజితతో ఇంటర్వ్యూ పెద్ద మ్యాటర్ కాదు అనిపించింటది. మ్యాటర్ ఎందుకు కాదండి, అంటే మీరు చెప్పే దానిలో వాస్తవాలు వాళ్ళకి తెలియాలి కదా సార్. ఇప్పుడు వాస్తవం లేదు, నేను ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు మన దగ్గర వాస్తవాలు ఏమన్నా ఉన్నాయా అన్నా ఫోన్లో. కుట్ర, సంకుచితమైన స్వభావంతో కుట్టకు పన్నారు. ఏది ప్రజలు నమ్మేయడానికి వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఏమండి మీడియా అనేది కొందరు ప్రజలు నమ్మేయడానికి తప్పుడు ఆరోపణలు చేస్తుంది. ఏమండి ఎల్లో జర్నలిజం అండి, ఎల్లో జర్నలిజం పెట్టుబడిదారుల కాపల కుక్కలు మీడియా. ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోనివ్వండి. ప్రతిసారి మీడియాను ఎందుకన్నారు మాటలు అన్నమాట, ఎందుకు ప్రచారం చేస్తారు మాటలు, అమ్మాయిని ఎందుకు ప్రచారం చేస్తారు? అమ్మాయి నటించంగా మీడియా వచ్చి చూసిందా? నేను ఇప్పటికీ మన ఇంటర్వ్యూ మొదలైనప్పటి నుంచి మీరు 10 సార్లు ఆ మాటలు మాట్లాడుతారు. నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు దేవుళ్ళు అండి. నాకు ఎవరైతే అంటే సపోర్ట్ అంటే సత్యానికి, అవును సత్యానికి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా చూసా. ఏమండి మీడియా అందరినీ అంటున్నారు మీరు, సత్యం అందరిని అనను, సత్య శోధన చేసి సత్యాన్ని ప్రచారం చేసిన వాళ్ళకి నేను నమస్తే పెడుతూ ఉంటాను. మోసమైన ప్రకటనలు ప్రజలు మోసాలను కరెక్ట్ అని చెప్పడాలు, కరెక్ట్ను తప్పని చెప్పడాలు, మంచి వాళ్ళు చెడ్డగా చిత్రీకరించే వాళ్ళు, చెడ్డ వాళ్ళను మంచిగా చిత్రీకరించే వాళ్ళను ఎప్పుడు నేను క్షమించనండి. వాళ్ళు పెట్టుబడిదారుల కాపల కుక్కలు అయితే అట్లా చేస్తారు అంటే డబ్బున్నోడు ఈ విధంగా చెప్పు అంటే చెప్పాలనా అండి? అంటే మీకు చెప్పారా వాళ్ళు వాళ్ళు చెప్పమన్నారని? ఏమండి సుజితని ఎలా ప్రచారం చేస్తారండి మీరు మాటకి? ఏమండి ఆ మాటలు మాట్లాడకండి సార్. ఇప్పుడు సుజిత గారితో ఇంటర్వ్యూ చేయాలనిపించింది కాబట్టి పలానా ఛానల్ వారు చేశారు,
దాంట్లో తప్పే ఉంది, మీతో ఇంటర్వ్యూ చేయాలని ఒక వాస్తవం అసలు ఏంటి వాళ్ళు దాని గురించి తెలుసుకుందాం అని నేను మీతో చేశాను. నా టాపిక్ నన్ను ఎవరన్నా వచ్చి అడుగుతారా ఎందుకు అతన్ని తీసుకొచ్చావని చెప్పేసి. మీరు అనేది సుజితతో ఇంటర్వ్యూ చేసినప్పుడు సుజిత్ అవసరం లేదు వాళ్ళ కదా, అవసరం లేదు అనడంలో అక్కడ కుట్ర ఉంది. అట్లా ప్రతి దాంట్లో మనం ప్రతి దాంట్లో కాదు. ఇప్పుడు అవును మీరు నటించారంటున్నారు సుజిత్ మరి మాస్టర్ సుజిత్ అని పడుతుంది అబ్బాయి పేరు కదా, మరి అబ్బాయి చిరంజీవి కుటుంబంలో పుట్టానన్నాడు, మరి అన్ని వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయి కదా. మీరు మిమ్మల్ని ఎవరు చెప్పుకోమని బలవంత పెట్టారు, అరవింద్ మిమ్మల్ని పెట్టాడా, అరవింద్ మిమ్మల్ని చెప్పుకోమన్నాడా, అరవింద్ అవునండి అంటే డబ్బున్న వాళ్ళకి వెళ్ళరండి. ఓకే సార్, ఇప్పుడు మళ్ళీ మీ పర్సనల్ విషయానికి వస్తే మీరు అసలు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు సార్? నేను హైదరాబాద్కి ఎప్పుడు వస్తూనే ఉన్నా చిన్నప్పటి నుంచి వెళ్ళి పసివాడి ప్రాణంలో నటించి ఏమండి, నేను చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నప్పటి నుంచి వెళ్ళి నగరాల బాటలా పడుతూనే ఉన్నాను. ఏది అన్నపూర్ స్టూడియోలో, రామరాజ్ స్టూడియోలో, పద్మాల స్టూడియోలో, అటు చెన్నైలో, అటు కేరళలో వెళ్తూనే ఉన్నానండి. ఎప్పుడు వచ్చారంటే కళాకారుడిగా హైదరాబాద్కు వస్తుపోతూనే ఉన్నాను చిన్నప్పటి నుండి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వెళ్ళి నగరానికి వచ్చిపోతూనే ఉన్నాను. ఇప్పుడు అల్లు అరవింద్ గారు నన్ను కాఫీకి ఇన్వైట్ చేశారు అని చెప్పేసి మీ ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను. ఆయన మిమ్మల్ని కాఫీకి ఇన్వైట్ చేశారని చెప్పుకుంటున్నారా, ఆయన పిలిచారా? ఏమండి మీకు అల్లు అరవింద్ అంటే మీకు కావచ్చు అండి, నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, నా ముడ్డుమూతికి అడిగిన వ్యక్తి అల్లు అరవింద్ గారు. మీకు అల్లు అరవింద్ గారు అండి, నాకు కాదు, నాకు మామయ్య అవుతాడు అనిపిస్తుంది. ఏం వరుస అవుతాడో ఆయనే చెప్పాలి, పత్రిక ముఖంగా కానీ ప్రింట్ మీడియా అది ఎలక్ట్రాన్ మీడియా ముఖం కానీ. ఆయన కాఫీకి పిలవడం నాకు ఆశ్చర్యం లేదండి, నా ముడ్డి గడిగినవాడు కాఫీకి పిలవడంలో మీకు ఆశ్చర్యం ఏముంది అంటే మీరు కుటుంబం నన్ను దూరం చేస్తుందని మీరు అన్నారు కదా, మళ్ళీ ఏ విధంగా కలిశారు అట్లా? ఏమండి రక్త సంబంధానికి కొట్టుకున్న తిట్టుకున్న ఒక మానవత్వంతో కూడుకున్న సానుభూతి పెళ్ళిబుకి వస్తుంది. ఇప్పుడు తమ్ముడిని అన్నయ్య కొడతాడండి, కొట్టేంత మాత్రాన ఎప్పుడు కొట్టుకుంటేనే ఉంటాడా? తమ్ముడి మీద ప్రేమ కురిపిస్తాడు. ఒక కన్న తండ్రి కొడుకును కొడతాడు, అరే నువ్వు చెప్పినట్టు వినకుండా చంపేస్తాను కూడా అంటాడు, అంటే చంపేస్తానంగానే అది క్రైమ్ కాదు ఏదో కోపం మీద అంటాడు, అనగానే మళ్ళీ కొడుకు తండ్రి కలిసే ఉంటారు కదా. అలానే అల్లు అరవింద్ నన్ను పక్కదో పట్టించి మోసం చేసినా కానీ పాపం పసివాడి ప్రాణంలో టైటిల్లో పోషించి ఆ రోజుల్లో 8 కోట్లు వసూలు చేసింది ఆ సినిమా, బాహుబలిని మించిన హిట్ కాబట్టి నా మీద మానవత్వంతో సానుభూతితో దయా దాక్షిణ్యాలతో ఒకసారి ముఖాముఖి కలిసి మాట్లాడదని ఉద్దేశంతో కలవచ్చు. దానికి మీకు మీరు చెప్పారు కదా ఏ సందర్భంలో కలిశారు, మామూలుగా మాట్లాడదాం మనం, ఇంతసేపు ఆవేశంగా మాట్లాడుకున్నా మీరు చెప్పింది ఓకే, ఇప్పుడు ఏంటి అసలు ఏ సందర్భంలో? సందర్భం అండి ఏమండి, నా సుదీర్ఘ ప్రయాణం అండి, సందర్భాలు అవన్నీ ఎగ్జాక్ట్గా గుర్తుండే అండి. ఎందుకంటే మీకు అల్లరిందు నా కాఫీ ఇవ్వడం మీకు ఒక ట్విస్ట్ లాంటిది, అంటే నాకు అలాంటి కావు. నేను ప్రతిరోజు సెలబ్రిటీలను కలుస్తూ ఉంటానండి, చిన్నప్పటి నుంచెల్లే సెలబ్రిటీలతో నా ప్రయాణం. చిరంజీవి కుటుంబంలో పుట్టడానికి సెలబ్రిటీని, పవన్ కళ్యాణ్ బాబాయ్ నన్ను ఎత్తుకోవడమే సెలబ్రిటీని. సెలబ్రిటీ కుటుంబంలో పుట్టాను కనుక వాళ్ళు నన్ను కలిసిన గుర్తు జ్ఞాపకాలు ఉండవండి. ఏమండి టీకి పోయినారు కాఫీకి? టీకి పోయడం నాకు కాదండి, ఆయన సానుభూతితో నాకు తేనీరు విందు ఇచ్చాడు. టీకి ఇంటర్వ్యూలో చూసిన మాటలు ఇప్పుడు మీరు చెప్తున్న మాటలు వేరుగా ఉన్నాయి. వేరుగా అండి ఏమండి, పదజాలం అనేది భావ ఉద్వేగాలను బట్టి మారుతుంది. ఏ సందర్భంలో కలిశారు అంటే ఆ ఇంటర్వ్యూలో వేరే అర్థం ఉంది, పలానా సందర్భంలో నేను కలిశాను, అది మీ నుంచి వస్తే అంటే అప్పుడు అక్కడ ఒక మాట చెప్పారు, ఇప్పుడు మీరు ఆ మాట ఆ ఇంటర్వ్యూ చాలా రోజులు ఇచ్చారు కాబట్టి గుర్తులేదు. ఏమండి 2000 ఇంటర్వ్యూలు జరుగుతాయి, ఇప్పుడు 2000 యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, ఏదైనా సందర్భం ఒకటే కదా, సందర్భం ఒకటే కలిసిన సందర్భం. కాఫీ ఇచ్చాడన్నాను కానీ ఇంకేం చెప్పాను, ఇప్పుడు పదజాలం వేరేం చెప్పాను, ఆయన నన్ను కాఫీకి పిలిచాను అని చెప్పారు. అది ఏ సందర్భంలో జరిగింది? కలిశాడు కాఫీ తాగుదాం అన్నాడు, సందర్భం అంటే ఏముందండి, ఎదురు కలుసుకున్నాం. ఎందుకు కలిశాడు ఇప్పుడు? ఎందుకు అనేది ఆయన మానసిక పరమైన ఆలోచన విధానంలో ఏముందో దానికి నేనేట పసిగడతానండి, మీరు భలే ఉన్నారు. మీరు ఒక వీడియోలో నేను చెప్తాను ఇప్పుడు, అవును ప్రేక్షకులు కూడా ఈ ఇంటర్వ్యూ చూసేటోళ్ళు మళ్ళీ ఆ ఇంటర్వ్యూని కూడా కంపేర్ చేసుకొని చూస్తారు. ఏంటంటే ఒక రైల్వే స్టేషన్ దగ్గరనో ఏదో అట్లా ఉన్నప్పుడు ఆయన వచ్చాడు అక్కడికి, ఆ రిసీవ్ చేసుకునే విధానంలో సరే ఏంటి వెళ్దాం పదా అని చెప్పేసి ఒక పెద్ద హోటల్కి తీసుకెళ్లాడు, అక్కడ తేనేటి విందు ఇచ్చాడు. నేను ఊరి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు కరెక్ట్గా ఆయన కూడా అదే స్టేషన్ దగ్గర ఉన్నాడు అని చెప్పి, అంటే ఒక సిచ్యువేషన్ అల్లారు అక్కడ. అల్లడం కాదండి ఏమండి, అంటే మరి గుర్తులేదు ఎందుకు, నీ జీవితంలో జరిగిన చెప్పేది అరుదైన ఘటన. ఏమండి అలాంటి అరుదైన ఘటన కాదు, అరుదైన ఘటన చిరంజీవి కుటుంబంలో పుట్టినాను, అరుదైన ఘటన ప్రయాణమే సెలబ్రిటీలతో, నీ సెలబ్రిటీని గుర్తించలేని సెలబ్రిటీని. ఇప్పుడు అది అరుదైన ఘటన మీకు అనిపిస్తుందండి, నేను అక్కడ కలిసినప్పుడు పక్కన భౌగోళికంగా స్టేషన్ ఉండొచ్చు, పోలీస్ స్టేషన్ ఉండొచ్చు, పక్కన ముఖ్యమంత్రి కూడా పోతూ ఉంటాడండి, అది మనకు అవసరమా అండి సందర్భం?
ఏమండి కాపీ ఇచ్చి ఏమండి ఒక్క నిమిషం అండి, మీరు చెప్పే మాటలు సందర్భం అంటే ఇంటర్వ్యూ మీతో చేస్తున్నా అంటే నన్ను తిడతారు. తిట్టడం కాదండి, దయచేసి వినండి. సందర్భం అంటే కలుసుకున్నాము, గుర్తుపెట్టాడు, బాగున్నావు అన్నాడు, మాట్లాడాడు, కాఫీ తాగాము, నీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడిగాడు. నువ్వు పసివాడి ప్రాణ సినిమా చూసావని కూడా అడిగాడు. నేను అప్పటికి చూసుకోలేదు, అప్పుడు చూడలే చూడలేదు నేను అప్పటి ఎవరో తెలియదు. ఆయనను అల్లు అరవింద్ అంటే పేపర్లు చదువుతాం కానీ ముఖాముఖి అప్పుడే నేను చూసాను. అంటే చిన్నప్పుడు ఎత్తుకొని ముద్దాడాడే, అప్పటికిప్పటికి సడన్గా అది గుర్తు రావు కదా. ఇప్పుడు మన క్లాస్మేట్నే మనం ఒక్కొక్కసారి గుర్తించలేకపోతాం. మన క్లాస్మేట్ పెళ్లిలో కలిస్తే ఒక ఏడో తరగతి క్లాస్మేట్ కానీ పోతో తరగతి క్లాస్మేట్ కానీ గుర్తుపట్టాం, తర్వాత మీరే కదంటే అప్పుడు అలుకుంటాం. అట్లనే చిరంజీవి చిన్నప్పుడు నా ముడ్డు మూతి అడిగిన అల్లు అరవింద్ను సడన్గా ఒక 20 ఏళ్ల వయసులో కలిస్తే ఎట్లా గుర్తుపడతాం? ఆయన కలిసిన వెంటనే మాట కలిసి మాట్లాడాడు, మాట్లాడి కాఫీ తాగాము, పసివాడి ప్రాణం సినిమా చూసావన్నాడు. ఎందుకు చూసావంటే ఇప్పటికి అనిపిస్తా అంటే వాళ్ళు ఛాంబర్లో ఆల్రెడీ ఉన్నారు కదా ముఖ్యులుగా, అమ్మాయిని పెట్టారు, మళ్ళీ వీడి మళ్ళీ ఇతను చూసుకుంటే సుజిత్ చూసుకుంటే ఇబ్బంది, ఇలానే మన కెరియర్ అంతా నాశనం అయిపోతుంది. నాశనం కాదండి, మనం తప్పిదాలు చేసింది బయట ప్రపంచం తెలుస్తాయని వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. మాది బ్రదర్, మీరు మంచిగా ఆలోచించండి, ఒక ప్రొఫెషనల్గా ఆలోచించండి. చెప్పండి అన్న, ఒక నీరసుడు ముందు జాగ్రత్త కూడా పడతాడు, వాడు తప్పు చేస్తాడు ముందస్తు బెయిల్కు దరఖాస్తు పెడతాడు. ఏది క్రిమినల్స్, క్రిమినల్స్ తప్పులు చేస్తారు సుప్రీంకోర్టు దాకా వెళ్తారు ముందస్తు బెయిల్కి, కొందరు తప్పు చేసి సాక్ష్యాధారాలను రూపమాపుతారు. కాబట్టి పసివాడి ప్రాణులు నటించిన సుజిత్ను పక్కకు పెట్టి సుజిత్ను పెట్టారు కనుక మళ్ళీ ఇతను వచ్చి నేనే నటించినా అని ఏమైనా చేస్తాడని వాళ్ళు అప్పుడే పసిగట్టుకున్నారండి. కాఫీ తాగేటప్పుడు ఏం మాట్లాడుకున్నారు మీరు? ఏమంటే ఇప్పుడు 100 మాటల్లో కొన్ని గుర్తుంటే కొన్ని గుర్తుండేయండి. 100 మాటలు మాట్లాడు, 100 మాటల్లో బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఎక్కడ చదువుతున్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, నీకు ఏం కావాలంటే హీరో కావాలన్న, డ్యాన్స్ వచ్చాయంటే ఇప్పుడే నేర్చుకుంటున్నాను, నాకు డబ్బులు లేవని చెప్పిన, అప్పుడు పేదరికంలో మగ్గుతున్నాను, టీవీ కూడా లేదు, అప్పుడు నాకు టీవీ కూడా లేదు, పేదరికంలో మగ్గుతున్నాను, కడు పేదరికం. మాట్లాడిన తర్వాత కాఫీ అయిన తర్వాత నువ్వు పసివాడి ప్రాణ సినిమా చూసావు అన్నాడండి. నేను అప్పుడు చూసుకోలే, ఎందుకంటే పేదరికం, టీవీ లేదు, సినిమాకు పోలేము, థియేటర్లలో ఆడుతుండవు కదా, అప్పటికి బస్సు సౌకర్యం లేదండి పెద్దపల్లికి. అప్పుడు పెద్దపల్లికి మా వెన్నెం పెంచలేస్తే హైదరాబాద్కి వచ్చిన ఫీలింగ్ ఉండేది, ఏదో 6 నెలలకు ఒకసారి వచ్చేవాళ్ళం, ఇప్పుడంటే బైక్ రెగ్యులర్గా వస్తాం. అప్పుడు రవాణా సౌకర్యం లేదు. ఏ హోటల్కి వెళ్ళి కాఫీ తాగారు మీరు? హోటల్ ఎగ్జాక్ట్లీగా ఏం గుర్తండి, పక్కన బోలెడు హోటల్ అంటే ఖరీదైన హోటల్, మొత్తానికి మంచి హోటలే. ఇప్పుడు హైదరాబాద్లో హోటల్ బోలెడు ఉంటాయండి అడుగడుగున, ఆ హోటల్ హోటల్కి వెళ్ళాక హోటల్ పేరు చూస్తావా బ్రదర్? నేను ఆ ఇంటర్వ్యూలో ఏం చూసానంటే హోటల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ హాస్పిటల్ కూడా వెళ్ళాను అన్నారు. ఏం హెల్త్ బాగాలేదా, బక్కగున్నావాది అని అంటే హెల్త్ బాగాలేదని చెప్పాను, హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాడండి. మానవత్వం హాస్పిటల్లో ఏం చూపించారు అంటే హెల్త్ కి సంబంధించింది చూపించారా? ఎట్లా ఏమండి అంటే డాక్టర్ బ్రెయిన్ కి సంబంధించింది? లేదు, బ్రెయిన్ హెల్త్ ఏం లేదండి. ఏంటంటే ఈరోజు నేను అన్నం తినలేదు, పొద్దున్న నుంచి వెళ్ళి హైదరాబాద్కి ఇంటికాంచి వెళ్ళి వచ్చినా కొద్దిగా అలసిపోయిన అంటే ఏదో గ్లూకోజ్ లాంటిది ఏదో ఇచ్చారు, ఫుల్ చాలా వెల్గా ఉన్నాడు, బాగున్నాడు అని చెప్పారు, చెప్పి బయటకు వచ్చేసాం. అవకాశం అడగలేదు ఆయన మరి ప్రొడ్యూసర్ కదా? అప్పుడు ప్రొడ్యూసర్ అని ఆయన నేను అల్లు అరవింద్ను నిర్మాతను, పసివాడి ప్రాణం నిర్మాతను అని ఆయన నాకు చెప్పలేదు. పసివాడి ప్రాణం సినిమా చూసావా అన్నాడు. ఎవరో ఒక వ్యక్తి, తెలియని వ్యక్తి వచ్చి పసివాడి ప్రాణం చూసావా అన్నాడా? తెలియని వ్యక్తి కాదండి, ఫస్ట్ ఒక వ్యక్తి మనం పరిచయం అయితే ఇప్పుడున్న మెచ్యూరిటీకి మీరేం చేస్తారు, మీ పేరేం పేరు అని మేము మనం ఫస్ట్ అడగమండి. ఇంట్రడక్షన్ చేసుకుంటే ఏమండి, ఇంట్రడ్యూస్ అనేది 18-19 సంవత్సరాల వయసు, పల్లెటూరు నుంచి వెళ్ళి ఒక పల్లెటూరులో చదువుకుంటూ ఆ పల్లెటూరు జీవనాన్ని జీవనంలో మమేకమైన జరిగింది. ఈ సందర్భం మీరు అనేది 2014లో జరిగింది అన్నారు మీరు. 2014లో మీడియా ముందుకు వచ్చాను బ్రదర్, జరిగింది 2014 అని చెప్పలే. నేను మీడియా ముందుకు వచ్చింది 2014, ఓకే, జరిగిందని ఎక్కడ చెప్పలే. ఎప్పుడు జరిగింది? అప్పుడు 2014లో వచ్చినప్పుడు సుమారు 10-12 సంవత్సరాల క్రితం అని చెప్పాను 2014లో. అప్పుడే జరిగింది ఇదంతా. అప్పటి నుంచి అయితే మీ పోరాటం ఇదే? పోరాటం కాదండి, ఆరాటం, ఆ కుటుంబ సభ్యునని చెప్పుకోవడానికి కాదు. వాళ్ళు నన్ను విన్నంటే అప్పుడప్పుడు చూసుకున్నారు కానీ ఆర్థిక సహాయం చేయలేదు, మావుడనే భావన వాళ్ళలో ఉందని చెప్తున్నానండి మీడియా ముఖంగా. ఇప్పుడు అల్లు అరవింద్ గారు నన్ను వచ్చి టీ తాగిపోయడం, కాఫీ తాగిపోయడంలో అంతర్గత వ్యవహారం ఏంటంటే నావుడనే ఫీలింగ్ ఉందండి, దాంతో వచ్చాడు. మీరు మీడియా ముందుకు 2014లో వచ్చారు. 2014లో చిరంజీవి గారి కొడుకుని అని డిఎన్ఏ, ఐ డిమాండ్ డిఎన్ఏ అని వచ్చాను. సో ఆయన కన్క్లూజన్ ఇస్తే బాగుంటుంది. ఏది చిరంజీవి గారు సత్యంగా పాపం అంటే ఎవరైనా వచ్చి తెలియని వ్యక్తి, తెలియని కాదు, నేను ఆయన కొడుకుని. ఒక్క నిమిషం సార్, నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడండి, మీరు మాట్లాడుకుని నేను మాట్లాడండి.
ఒక తెలియని వ్యక్తి వచ్చి డిఎన్ఏ టెస్ట్ చేయండి కావాలంటే చిరంజీవి గారు నా తండ్రి తెలిసిపోతుంది అంటే ఆయనకున్న విలువ ఏంది, ఆ గౌరవం ఏమైపోవాలి, ఆధారాలు లేకుండా అది కూడా అసలు డిఎన్ఏ చేయాలంటే ముందు ఎలాంటి రూల్స్ ఉంటాయో తెలుసా సార్, ఎన్ని ప్రూఫ్లు చూపాలో తెలుసా సార్, మనం చెప్పండి ఇంకా ఇప్పుడు మీరు మాట్లాడచ్చు. ఓకే, మీకు తెలిసింది ఆధారాలు ఇవ్వని, మీకు తెలిసి నేను ఎవరు అని, నా ముడ్డు ముతికి అడిగినట్టుగా చిరంజీవి తెలుసు నాకు తెలుసు, మేము చెప్తేనే బయటకు వస్తుంది. యాక్చువల్గా నేను పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు. అవును, నేను నటించినప్పుడు నువ్వు పుట్టలేదు అనుకుంటా 87లో. లేదు, పుట్టావా? లేదు. మరి ఎట్లా తెలుస్తుందండి? ఏమండి చెప్పేది వినండి దయచేసి, ఎప్పుడైనా ప్రపంచానికి చూపిస్తేనే తెలుస్తుంది. చిరంజీవి గారు పత్రికా ముఖంగా ఒక వెల్లడి చేయాలండి. ఏమని వెల్లడి చేయాలి? సుజిత్ ఎవరు? సుజిత్ పసివాడపురం నటిస్తే ఎందుకు అమ్మాయిని పెట్టవలసి వచ్చింది? రాజ్యలక్ష్మి ఎవరు? రాజ్యలక్ష్మి స్థానంలో ఇంకొక రాజ్యలక్ష్మిని పెట్టామా? అసలు మా ఛాంబర్లో ఈ రికార్డు ఎందుకు మార్చవలసి వచ్చింది? మార్చారా రికార్డు? రికార్డు మార్చిన కదా అమ్మాయిని అది సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఇండస్ట్రీ హిట్ అండి, బాహుబలిని మించిన హిట్. చెప్తున్నాను అదే, అంటే 87లో ఒకటి బ్రదర్ చిరంజీవి సినిమా చూడడం సినిమా అనేది పేదవాళ్ళకి ఒక ఆ రోజుల్లో పండుగ చూస్తేనే. అప్పుడు రికార్డింగ్ ఎందుకు మార్చవలసి వచ్చింది? ఇప్పుడంటే లైట్ అనుకో సినిమాలు ఎక్కువైపోయినాయి. ఇవన్నీ ఆయనే నా మీద ఒక యువకుడు పాపం ఆరాట పడుతున్నాడు బాధపడుతున్నాడు అని చెప్పేసి ఆయన సౌహృదయంతో స్పందించి ఒక క్లారిటీ ఇవ్వాలి. బాబు నువ్వు నా కొడుకువే, మరి రా, లీగల్గా రా, చట్టపరంగా నేను రిసీవ్ చేసుకుంటున్నాను. అవునులే, అప్పుడు పెద్ద కుటుంబానికి వారసును అయినట్టు ఉంటారు, అదేవిధంగా కొన్ని కోట్ల వేల కోట్ల ఆస్తికి అది ఏమండి, ఆస్తి ఇప్పుడు ఉంటుంది రేపు పోతుందండి. నేను ఫస్టే చెప్పాను, బుద్ధుడికి ఎన్ని వేల కోట్లు ఉన్నాయండి? ప్రపంచానికి బోధి వృక్షం కింద కూర్చొని జ్ఞానం చెప్పాడు. బోధి వృక్షం కింద కూర్చొని మీరు కోట్లలో మమేకం కాకండి, డబ్బు కాదు ముఖ్యం, రక్త సంబంధము. మీ మాటల్లో అన్నారు కదా మీరు, మన ఇంటర్వ్యూలోనే మొత్తం చూసి నేను వినండి, మీరు కూడా అన్నారు నాకు ఆర్థికంగా కూడా నాకు రావాల్సిన వాట రావాలి అన్నారు, అందుకు నేను ఆ మాట అన్నా. అంటానండి, ఇప్పుడు ఎవరిస్తారండి డబ్బులు? కనిపడేస్తే అయిపోతుందా? పప్పు చక్కెర అనుకుంటున్నావా? మరి కుటుంబంలో కలిసి అక్రమ సంతానమా లేక సక్రమ సంతానం అని తెలియకుండా ఓ అబ్బాయిని అక్రమ రవాణా చేసి సినిమాలను నటింప చేసుకుని అమ్మాయి పేరు పెట్టడం డ్రామాలు అండి. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటంటే మీరు ఇప్పుడు సినిమాలు ఏమైనా చేయాలనుకుంటా ఉన్నారు? లేదు, నేను సినిమా హీరో కావడానికి ప్రయత్నాలండి, అదే నా లక్ష్యం. సార్ ఇప్పుడు సినిమాలు ఏమైనా ఈ మధ్యలో మూవీ చేశానండి, అది దావుద్ అనే మూవీ చేశాను, ఆ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు. నేను ఇప్పుడు సినిమా హీరో కావాలనే విస్తృత ప్రయత్నాలు. అవునులేండి, ఆ కుటుంబంలోకి ఎంటర్ అయితే ఒక విధంగా హీరో అయిపోవచ్చు, ఓ పెద్ద కుటుంబానికి. కాదండి, ఏమండి చిన్నప్పుడే నేను ఆ కుటుంబానికి వాళ్ళు రిసీవ్ చేసుకుంటే ఒక పెద్ద దిక్కును, ప్రోటోకాల్ ప్రకారంగా సెంట్రల్ మినిస్టర్ కొడుకును, బ్లడ్ రిలేషన్ ప్రకారంగా ఉపాసన మరదలు రామ్ చరణ్ నా తమ్ముడు. వినండి వినండి, ఏమండి కాంప్లైంట్ ఇస్తే న్యాయం అండి? కాంప్లైంట్ చేయకుండా అంత రిలేషన్స్, ఇప్పుడు అందరు కోర్టుకెళ్ళే కుటుంబం జీవనం చేస్తున్నారా? ఏ జూనియర్ ఇంటర్ కోర్టుకెళ్ళే తీసుకొచ్చుకున్నాడా? ఏమండి కోర్టుకెళ్ళే ప్రతి ఒక్కరు రిసీవ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు ఎంతమంది సహజీవనం చేస్తలేరు కోర్టుకు తెలియకుండా? ఎంతమంది పిల్లలు అయిన తర్వాత కూడా సహజీవనం చేయట్లేదు? విషయం ఏంటంటే ప్రోటోకాల్ ప్రకారంగా ఒక సాంప్రదాయం ప్రకారంగా ఇంటికి పెద్ద కొడుకును అవుతాను, ఉపాసన మరదలు రామ్ చరణ్ తమ్ముడు, చిరంజీవి సూర్యక అమ్మ అవుతారు. ఒకవేళ చిరంజీవి పెద్ద భార్య కొడుకును అయితే ఏది, చిరంజీవి రాజ్యలక్ష్మి ఒకవేళ సహజీవనం చేస్తే నన్ను కంటే చిరంజీవి డాడీ అవుతాడు, సాంప్రదాయ ప్రకారం ఉపాసన కూడా మరదలు అవుతుంది, రామ్ చరణ్ తమ్ముడు అవుతాడు. ఎలా అయినా కుటుంబంతో అనుబంధం ఉంది, ఏ విధంగా ఉందా అనేది క్లారిఫై ఇవ్వాలి. ఓకే సార్, ఇప్పుడు సురేఖ అమ్మ గారిని ఎప్పుడన్నా కలిశారా? కలిసిందండి, నన్నే ఆవిడే కలిసింది. ఆవిడ ఇప్పుడు అంటే మీ అదృష్టం బాగుంది సార్, మీరు అఫీషియల్ గా కొడుకు కాకపోయినా అందరూ వచ్చి మిమ్మల్ని కలుస్తారు. మీరు ఇప్పుడు మనకు తెలియలేదు కదా, ఆధారాలు లేవు కాబట్టి మీకు తెలిసే అవసరం. ఇప్పుడు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళందరికీ మేము తెలియాలండి, ఎవరి కొడుకునేమో తెలియాలా? ఇప్పుడు తెలిసే మీ ప్రేమ అందిపుచ్చుకోవాలా?
అంటే ఇప్పుడు మీరు తెలియకుండా తెలియకుండా వచ్చేసేసి లాగేసుకొని పోతా ఉంటారు. వచ్చేసేసి నేను చిరంజీవి కొడుకును అంటే మీకు ఆశ్రాదండి, వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని తీసుకోవాలి. ఒక వార్తను బయటికి చెప్తారు, మీలాంటి వాళ్ళు వచ్చి నేను ఇది నేను అదే అని చెప్పినప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళ వల్ల మరికొద్ది మంది పుట్టుకొని వస్తున్నారు. చాలా మంది ఇప్పుడు ఎవరు ఆబ్జెక్షన్ చేస్తున్నారు, ఎవరు ఎవరు పుట్టుకున్నారండి? హలో వినోద్, వినోద్ ఇప్పుడు నన్ను రూమ్ లో బంధించి రూమ్ లో బంధించి ఎవరో పుట్టుకొస్తున్నారని నువ్వు నాకు వ్యతిరేకంగా మాట్లాడద్దు. ఇంటర్వ్యూ ఏమండి, పుట్టింది నేను, పెరిగింది నేను, నటించింది నేను. మనిషిని వేధించినప్పుడు శ్రీకాంత్ చార్ లాంటి వాళ్ళు పెట్రోల్ పోసుకొని చనిపోయాడండి. వేధిస్తే ఏది తెలంగాణ ఇవ్వకుంటే కావాలి అని పరుష పదజాలం ఒక్కొక్కసారి వాడతానండి, ఆ తప్పు కాదు. ఏమండి వినోద్, నా మానసికంగా నా నవీన్ మానసికంగా నా బాధల్లో నువ్వు వచ్చి నువ్వు ఆలోచించు. ఇప్పుడు అన్నా నేను మన ఇంటర్వ్యూ అన్నప్పుడే ఏమన్నా మీకు ఫోన్ చేసేసా, ఏమన్నా ప్రూఫ్లు ఉన్నాయా? వినోద్ ప్రూఫ్లు ఉన్నాయని చెప్పి చూపించాను నవీన్, చూపించాను. ఎప్పుడే కానీ మనిషిని హింసించొద్దండి, చెప్పింది వినాలి. ఏదైనా క్వశ్చన్ వేయాలి, ఆ క్వశ్చన్లు కూడా సమంజసమైన క్వశ్చన్లు వేయాలి. ఇప్పుడు నువ్వు చిరంజీవి చెప్పి పంపించినట్టుగా క్వశ్చన్లు ఇస్తున్నాను, ఏమండి ప్రతి ఒక్కరు ఎందుకు వస్తారండి? రమ్మను చిరంజీవి నా తండ్రి డిఎన్ఏ అని ఎంతమంది వచ్చారు? ఇప్పుడు ఇది 2019 పుట్టుకొస్తున్నారు. ఎన్ తివారు పుట్టుకొచ్చాడు, సక్సెస్ అయింది. అంటే పాపాలు పెరుగుతాంటే పుట్టుకొస్తారండి. ఎగ్జాంపుల్ చెప్తా, ఏమండి పాపాలు పెరుగుతాంటే పుట్టుకొస్తారు. ఓకే, పాపాలు పెరుగుతాంటే పుట్టుకొస్తారు. ఓకే అన్న, మొత్తానికి మన ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు ఏంటంటే ఇలాంటి వాటికి ఇలాంటి వివాదాలకు తెరపడాలి, వివాదాలకు తెరపడాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి, అంటే కనీసం ఇప్పుడు మరి ఈ మన వ్యక్తి సుజిత్ గారు చెప్పిన విధంగా, సుజిత్ గారు చెప్పిన సుజిత్ ఎట్లా సార్ మనకు ఇంకా మనకు తెలియకుండా నేను మాట్లాడలేదు, మాట నేను అన్నాను. తొక్కేయడంలో మీరు పాత్ర పోషిస్తున్నారు. నేను ఏదైనా సరే లేదండి, నటించిందే ఆధారం లేదని ఎట్లా అనుకుంటామండి? ఓకే ఓకే సార్, కొంచెం కెమెరా కెమెరా కాదండి, ఆధారం లేదని ఎట్లా అంటావు? ఆధారాలు ఓకే. ఇప్పుడు మొత్తం మీద ఏదైనా సరే ఇలాంటి వారు సుజిత్ లాంటి వారు మామూలుగా ఆధారాలు ఉండి చెప్తే ఒక రకంగా ఉంటుంది, లేకపోతే ఇలాంటి కాంట్రవర్సీ ఇంటర్వ్యూలే మొదలవుతాయి. ఏదైనా సరే మీరైనా నెక్స్ట్ ఆధారాలు తీసుకొని, కాంట్రవర్సీ కాదండి నటించింది, ఏది ఏమైనా ఆ సినిమా యూనిట్ కి సంబంధించిన వారు కావచ్చు, ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, ఏదైనా వివరణ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన తరపు నుంచి వేడుకుంటున్నారు. అలాగే మేము కూడా మా మీడియా తరపు నుంచి ఏంటంటే మళ్ళీ ఇలాంటి వివాదాలు రాకుండా ఉండాలి అంటే, దీనికి ఒక తెరపడాలి అంటే ఆ కుటుంబానికి సంబంధించిన వారు కానీ, లేదంటే మీరే చెప్పండి సార్, చెప్తా ఆ కుటుంబానికి సంబంధించిన వారు కానీ లేదంటే ఆ చిత్ర యూనిట్ కి సంబంధించిన వారు కానీ వచ్చి ఒక క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాము. నేను మీడియా ముందు చెప్తున్నా అండి, ఇదివరకు చెప్పాను, అల్లు అరవింద్ గారు, చిరంజీవి గారు, నాతో నటించిన విజయశాంతి గారు, ఇప్పటి వరకు నా పేరు మోసి లబ్ధి పొందిన సుజిత ఇక నుంచేలైనా బంధు చేయి చెప్పుకోవడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం ఎంతవరకు సమాజానికి ఇది శ్రేయస్కరం కాదు. సమాజం కూడా కొంతమంది మిమ్మల్ని తప్పు అంటారు, కొంతమంది నన్ను తప్పు అంటారు. అనవసరంగా ఇది వివాదాస్పదానికి దారితీసి మెగా ఫ్యామిలీ ఒక నిందను నెత్తిలో పెట్టుకోకూడదు. పూర్తి సత్యంతో క్లారిటీ ఇచ్చేసి నా గుర్తింపు నాకు ఇవ్వండి, మీరు క్షేమంగా ఉండాలి, నన్ను క్షేమంగా ఉంచండి. మీ పసివాడి ప్రాణం ఫేమ్ సుజిత్.